సమర్పే మక్క అంటే తీసుకొచ్చేయండి. వాటర్ బాటిల్ ఒకవేళ తుమ్ము వస్తే అడ్డు పెట్టుకోవడానికి కత్తి పన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. లేకపోతే త్వర త్వరగా తెచ్చేయండి. మా పోలింగ్ కనిపిస్తుంది, పోలింగ్ కనిపిస్తుందా? పోలింగ్ అంకుల్ కాదు, వేసిస్తే క్లోజ్ అయిపోద్ది అనమాట, అంతే కదా? అంటే సబ్మిట్ చేస్తే ఇంక వాళ్ళకి కనబడదు అనమాట. ఓకేనా? కొత్తగా వచ్చిన వాళ్ళు కనబడుతుంటది. ఓకే రైట్ అమ్మా, సరే బాగుంది. అంటే నాకు పోలింగ్ ఎలా అవుతుందో తెలియట్లేదు నాకు. ఆ టైం అయితే మినీ బిన్నీకి అప్ చెప్పండి అమ్మా. ఆల్రెడీ 14 families వచ్చే ప్రే చేసేసి మినీ బిన్నీకి అప్ చెప్పేసే. అందరం ఎక్కడ కూర్చున్నాం అక్కడ చేతులు జోడించండి అందరూ ఫాస్ట్ గా. క్లోజ్ యువర్ ఐస్. వెరీ గుడ్. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిపోతండి. అందరిని బట్టి నీకే వందనాలు నాయన. అయ్యా నువ్వు మా కోసం ఏర్పరిచిన దినంను బట్టి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన ఈవేళ జరగబోయే సండే స్కూల్ క్లబ్ ప్రోగ్రామ్ లో నువ్వే మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇవాళ మేము ఏదైతే నేర్చుకోవాలని ప్రణాళికలో ఉందో అది మేము సక్రమంగా నేర్చుకుని మా జీవితాలు అనుభవించుకునేలాగా సహాయం దయచేయండి ఆయన. అదేవిధంగా మా టీం అంతటిని ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుభాత్మ కంచితో మాకు తోడుగా ఉండండి తండ్రి. ఆయన అయ్యా మేము నేర్పించే ప్రతి ఒక్కటి మేము సక్రమంగా నేర్పించేలాగా మీ సహాయం మీకు అర్థలు దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన పాదాలతో చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. వెరీ గుడ్. ఓకేనా? అయితే మన మధ్యలో బిన్నీ బిన్నీ అక్కున్నారు కదా, రోజు మంచి మంచి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నారు కదా మనకి. చాలా మంచి యాక్షన్ సాంగ్స్ నేర్పిస్తున్నారు. ఇప్పటికి వచ్చి బోల్డ్ యాక్షన్ సాంగ్స్ నేర్పించారు కదా. ఒకసారి అక్కలు మళ్ళీ ఇవాళ మీ మన కోసం ఒక సాంగ్ నేర్పిస్తారు, అదేంటో చూద్దాం. ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి. అన్ని రెడీ యాక్షన్ సాంగ్స్ కి చెప్పాలి, ఏం చెప్పాలి? ఓ ఎస్ చెప్తా, మేము రెడీగా ఉన్నాం ఒకసారి. ఓకేనా? సో అయితే మన మధ్యలో బిన్నీ మిన్నీ అక్క వాళ్ళు నేర్పిస్తారు. బిన్నీ మిన్నీ ఓకేనా తల్లి? ఇప్పుడు మిన్నీ అది ఓకే అక్క? వినబడుతుందా అక్క? వినబడుతుందా? ఆల్ రైట్. హాయ్ పిల్లలు, అందరు బాగున్నారా? బిన్నీ ఒక నిమిషం ఆగు అంకుల్. అంకుల్ మీరు హదస్సా కీర్తనాన్ని కోహోస్ట్ చేస్తారు అంకుల్. అంటే స్టార్ట్ ఇందాక స్టార్ట్ తీసేస్తారేమా? ఓకే ప్రజ్వల వచ్చింది అంకుల్. ఓకే ప్రజ్వల. ఓకే అమ్మా. ఓకే హదస్సా, మా వాళ్ళు రీనేమ్ చేస్తారేమా? వాళ్ళకి ఇచ్చాను. ఓకేనమ్మా హదస్సా? రైట్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా. ఓకేనా మిన్నీ, స్టార్ట్ చేసేయండి. ఓకే. హాయ్ పిల్లలు, అందరు టిఫిన్ చేశారా? వెరీ గుడ్. మరి యాక్షన్ సాంగ్ నేర్చుకుందామా? సారీ, యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దాం. ఓకే, థమ్స్ అప్ ప్లీజ్. ఎస్, మరి చేద్దాం, రండి. చేయండి ఈ అంటూ ఇక్కడ పండెక్కండి, కుక్కుతో ఉప్పు కలిపి కూపెట్టండి, ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. ఏసయ్యతో మనము సాగాలంటే ఎక్కాలి బండినే. రక్షణ బండి
ఏమా అయిపోయిందా ఒకటి అంతేనా అంకుల్ నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాం అంకుల్ కాదు ఈ సాంగ్ ఇంకా పెద్దగా ఉండాలేమో అంకుల్ అదే సేమ్ సాంగ్ 2 టైమ్స్ రిపీట్ అవుతది అంకుల్ ఆహా అంటే అది మెల్లిగా అదేంటంటే ఫేడ్ అవుట్ అయ్యేలా ఉండ హఠాత్తుగా ఆగిపోతుందన్నా ఇంకో ఆడియో సంపాదించి మెల్లిగా ఫేడ్ అవుట్ అవ్వాలలాగా ఓకే అంకుల్ నెక్స్ట్ సాంగ్ ప్లే చేస్తున్నాను అంకుల్ అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఉండమ్మా ఓకే హలో శ్యామ్ గారు శ్యామ్ గారు మీరేనా అవునండి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ సంతోష్ హలో విహాస్ బాగున్నావా వండర్ఫుల్ వెల్కమ్ టు చిల్డ్రన్ క్లబ్ వెల్కమ్ మరి నువ్వు సృష్టికర్మం పాట నేర్చుకున్నావట కదా నేర్చుకున్నావా సృష్టికర్మం పాట ఏదో ఒకసారి పాడు ఒకసారి పాడు పాడు ఒకసారి సృష్టిక్రమం సృష్టిక్రమం అంతేనా సృష్టిక్రమం సృష్టిక్రమం ఒకటో రోజున వెలుగు పాడు ఓకే తర్వాత పాడతావా తర్వాత తర్వాత పాడు అయితే నేర్చుకో ఓకే రైట్ ఆల్ ద బెస్ట్ రైట్ అమ్మా మినీ బెన్నీ ఓకే రైట్ మినీ బెన్నీ స్టార్ట్ నాయన బెన్నీ బిన్నీ అంకుల్ ఏం చేస్తా అంటే ఈసారి ఆ ఆడియోని ఫుల్ ఆడియో సంపాదించు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అయ్యేలా ఉండాలి ఆడియో అని చెప్పు డాడీకి ఓకే అంకుల్ హఠాత్తుగా అబ్రప్ట్ గా కట్ అయిపోయేలా ఉండకూడదు అని చెప్పు ఓకే అంకుల్ రైట్ అండి క్యారీ ఆన్ రైట్ పిల్లలు మరి నిన్న నేర్చుకున్న సాంగ్ యాక్షన్ చేద్దామా ఎంత మంది రెడీగా ఉన్నారు ఆ రైట్ మరి ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం గమనించాను పిన్ని చెప్పండి అంకుల్ ఏంటంటే నేను ఇక్కడ ప్లే చేస్తే అది డిలే అవుతుంది అప్పుడు వాయిస్ కి ఆడియోకి యాక్షన్ కి తేడా వస్తుంది అవును అంకుల్ మీరు ప్లే చేస్తే పర్ఫెక్ట్ గా ఉంది అంటే అది మీ దగ్గరే ముందు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్ గా యాక్షన్ ఇస్తారు అవును అంకుల్ కాబట్టి ఎవరు ప్లే చేస్తే ఎవరు యాక్షన్ నేర్పిస్తే వాళ్ళే ప్లే షేర్ చేయాలి ఆడియో ఓకే అంకుల్ ఈసారి నుంచి అది చూద్దాం అంటే నిన్న మొన్న ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండింది అంకుల్ అవును ఆయన దాని వల్ల కుదరలేదు సరే నో ప్రాబ్లం చూద్దాం ఎలా దేవుడు సహాయం చేస్తే అలా చేద్దాం ఓకే అంకుల్ అంతేనా అయిపోయిందా అయిపోయింది అంకుల్ ఓవర్ టు అక్క ఓవర్ టు సునీల అమ్మా
ఓకే పిల్లలు వెరీ గుడ్ నా అందరు యాక్షన్స్ చేస్తున్నారు వెరీ గుడ్. అయితే ఇప్పుడు మా మధ్యలో సిరి సుష్మాక్ ఉన్నారు కదా, సిరి సుష్మాకాలు మనకి యాక్షన్ సాంగ్ సాంగ్ నేర్పిస్తారు. ఓకేనా? ఎంత మంది రెడీ ఉన్నారు నేర్చుకోవడానికి? అందరు రెడీగా ఉన్నారు కదా. అయితే సిరి సుష్మాకాలు తీర్చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు బాగున్నారా? ఓకే వెరీ గుడ్. మరి యాక్షన్ సాంగ్ చేద్దామా? అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్ప. అక్క అన్మ్యూట్ చేసుకో. ఓకే ఓకే, అందరు మీ ప్లేసెస్ లో నించోండి, కెమెరాకి కొంచెం దూరంగా నించోండి. మీ ఫోన్ అడ్డుగా పెట్టండమ్మా. హస్సీ అండ్ శామ్ మీ ఫోన్ అలా తిప్పండి. ఓ వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, క్యారీ అన్నమ్మా. వెరీ గుడ్ నానా, అందరూ బాగా చేశారు నానా, వెరీ గుడ్. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే, పాత మనం చాలా కొన్ని రోజులు బ్యాక్ బోల్డ్ సాంగ్స్ నేర్చుకున్నాం కదా, అవన్నీ ఒక్కొక్కసారి రిపీట్ చేద్దాం. ఓకేనా? ఎంత మంది రెడీగా ఉన్నారు రిపీట్ చేయడానికి చెప్పండి? మీ థమ్స్ చూపించండి. అక్క నేను రెడీగా ఉన్నా, నేను రెడీగా ఉన్నాను. వెరీ గుడ్. సిరి అక్క మనకి లాస్ట్ టైం మనం ఏదే సాంగ్స్ అయితే నేర్చుకున్నాం ఆ సాంగ్స్ అన్ని ఒకసారి రిపీట్ చేద్దాం. సుష్మా, సుష్మా
అక్క అరే సుష్మా ఇంకా మనకి టైం చాలా ఉంది రా 15 మినిట్స్ ఉంది 10:44 కదా అవుతుంది ఒక్కసారి 10:45 ప్రజ్వల అని అడగక్క తను రిపీట్ చేస్తుందేమో ఎందుకంటే మొన్నే కదా నేను రిపీట్ చేశాను ఓకే అరే ప్రజ్వల నువ్వు ఒక సాంగ్ నేర్పించావు కదా అది రిపీట్ చేస్తావు తల్లి ఇప్పుడు ఇప్పుడు అక్క ఆడియోతోనా ఆడియో వస్తా లేదు నువ్వు పాట పాడుతూ చేసా పర్వాలేదు ఓకే అక్క 1 మినిట్ వస్తాను ఓకే సో ఈ లోపు మనం ఏం చేద్దాం చెప్పమని చెప్పనా ఓకేనా పిల్లలు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ పాడదాం ఓకేనా ఓకేనా పిల్లలు ఇప్పుడు మనం పాడదాం ఓకేనా ఆది కాండం నిర్గమకాండం సాంగ్ ఒకటి చెప్పండి చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులు ఎన్నో ఆ పాట ఇంకా నేర్పించలేదు కదా వీళ్ళకి ఓకే నేను వాళ్ళకి పాడతాను ఆ పాడిన తర్వాత అప్పుడు ఖండించేద్దాం పిల్లలు మరి యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా ఆ పాట మీరు ఎప్పుడైనా విన్నారా ఫస్ట్ నేను చాలా సంవత్సరాల క్రితం రాసిన పాట ట్రై చేయండి చాలా పెద్ద పాట కానీ ట్రై చేయండి చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులు ఎన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని ఓకే ఇప్పుడు కాంపిటీషన్ ఏంటంటే దీనికి మీరే యాక్షన్ చేయాలి మీరే యాక్షన్ చేయాలి మీరు సొంతగా యాక్షన్ చేయాలి మీరు సొంతగా స్టెప్పులు వేసుకోవాలి ఎవరిది బాగుంటే వాళ్ళది వాళ్ళందరికీ నేర్పిస్తారన్నమాట ఓకేనా నేను పాడుతుంటాను మీరే ఓన్గా స్టెప్పులు వేసుకోండి మీరే ఓన్గా ఎలా యాక్షన్ చేయాలో నేర్చుకోండి ఓకేనా చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్ కు పంచిపెట్టాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 పీపుల్ కు పంచిపెట్టాడు కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చిన్న వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చెను ఫస్ట్ దాని కంటేను బెస్ట్ గా చేసెను వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చెను ఫస్ట్ దాని కంటేను బెస్ట్ గా చేసెను కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని కుళ్ళిపోయిన లాజరు శవమును చూచి కమాన్ బయటికి రమ్మంటూ బ్రతికించాడు కుళ్ళిపోయిన లాజరు శవమును చూచి కమాన్ బయటికి రమ్మంటూ బ్రతికించాడు కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి కాదు నిజం కాదనగల పవర్ ఎవరి ఉందండి చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని వండర్ఫుల్ సిరి సుష్మా ఎవరమ్మా బాగా యాక్షన్ చేశారు ఎవరు బాగా యాక్షన్ చేశారు అన్న చూసావా ఎవరు బాగా యాక్షన్ చేశారో వాళ్ళని స్పాట్ లైట్ చేయి ఇప్పుడు సిరి సుష్మా అక్కలు చెప్తారు ఎవరు బాగా యాక్షన్ చేశారు ఓన్ గా
అంటే మీరు సరేమండి స్పాట్ లైట్ చేశారు. ఓకే ఓకే జయంత్ అండ్ సోనిక బాగా యాక్షన్ చేశారట, మళ్ళీ పాడతాను, వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తారో చూద్దాం. ఓకేనా? చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 people కు పంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 people కు పంచిపెట్టాడు. కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చెన్, ఫస్ట్ దాని కంటేను బెస్ట్ గా చేసెన్. వట్టి నీళ్ళనే ద్రాక్ష రసముగా మార్చెన్, ఫస్ట్ దాని కంటేను బెస్ట్ గా చేసెన్. కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. కుళ్ళిపోయిన లాజరు శవమును చూచి కమాన్ బయటికి రమ్మంటూ బ్రతికించాడు. కుళ్ళిపోయిన లాజరు శవమును చూచి కమాన్ బయటికి రమ్మంటూ బ్రతికించాడు. కాదు నిజం కాదనగల దమ్మెవరికి ఉందండి, కాదు నిజం కాదనగల పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబాయ్ చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. వండర్ఫుల్, అందరూ చప్పట్లు కొట్టండి. వండర్ఫుల్, అందరూ కొట్టాలి. వండర్ఫుల్ జయంత్ అండ్ సోనిక చాలా బాగా చేశారు. వండర్ఫుల్ అమ్మా. ఓకే సునీల. ఓకే నాకు చాలా చాలా బాగా చేశారు తల్లి, వెరీ గుడ్, సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. బ్లెస్ అక్క చూసా, బ్లెస్ భలే చేశారు. అరే ప్రజల రెడీగా ఉన్నారా? రెడీయా? చాలా బాగా చేశారు పిల్లలు. సో అయితే ఇప్పుడు మన మధ్యలో ప్రజ్వల అక్క స్టార్టింగ్ లో కావ్ కావ్ సాంగ్ నేర్పించింది, గుర్తుందా? మంచి సాంగ్, ఆ సాంగ్ ఇప్పుడు మనకి నేర్పించింది. ఓ టూ ప్లస్ ప్రజ్వల అక్క. ఓకే అయితే మనం కావ్ కావ్ అంటూ కాక ఎంత మంది గుర్తుంది చెప్పండి, థమ్స్ అప్ చూపించండి. గుర్తుందా కావ్ కావ్ అంటూ కాకి? మర్చిపోయారా? ఓకే ఫైన్, ఇంకోసారి చేద్దాం. ఓకేనా? అందరు నిల్చోవాలి. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, రెక్కలు విప్పుకొని రుబు రుబుమా అంటూ ఎక్కడా రై రై మంటూ, రెక్కలు విప్పుకొని రుబు రుబుమా అంటూ ఎక్కడా రై రై మంటూ, కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని, దేవుని మాట వినగానే రొట్టె మాంసం కరచుకొని, కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి, కావ్ కావ్ అంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి. ఆశ ఆకలి చంపుకొని
ఎలియాబడిలో చెరవిడిచి ఆశాకలు చంపుకొని ఎలియాబడిలో చెరవిడిచి కావుకావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి కావుకావమంటూ కాకి ఎగిరింది చూడు పై పైకి హల్లెలూయా అందరూ హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా వెరీ గుడ్ వెరీ గుడ్ నానా చాలా థ్యాంక్ యూ ప్రజల థ్యాంక్స్ ప్రజలక్క థ్యాంక్స్ ఏసయ్యా ఓకేనా అక్క మనకి మంచి సాంగ్ నేర్పించింది కదా ఏసయ్య అక్కకి సాంగ్ నేర్పించడానికి టైం ఇచ్చారు కదా అంతనే ఏసయ్యకి థ్యాంక్స్ అలాగే ప్రజల అక్కకి కూడా థ్యాంక్స్ ఓకేనా చెప్పరా అక్క మరి హోంవర్క్స్ అక్క నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అక్క మరి పిల్లలు హోంవర్క్ చూడడానికి నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా ఈ రోజు విహాస్ అమ్మా విహాస్ కొత్తగా వచ్చాడు రేపు హోంవర్క్ చేస్తాడు విహాస్ ఈ రోజు చెయ్యడు కదా ఈ రోజు హోంవర్క్ అంటే నిన్న రాలేదు ఫస్ట్ డే వచ్చాడు రేపటి నుంచి చేస్తాడు కాబట్టి విహాస్ కి ఏదైనా చెప్పండి హోంవర్క్ ఎలా చేయాలో కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి విహాస్ తో పాటు మరికొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు నువ్వు ఓకే నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు ఓకే వెరీ గుడ్ నిన్నే వచ్చావు నాన్న ఓ ఈరోజు వచ్చావా ఎప్పుడైనా చూసావా సండే స్కూల్ చూడలేదా ఈరోజు మనకి అక్క సిరి అక్క లెసన్ చెప్తుంది అన్నమాట సో అందులో నుంచి హోంవర్క్ ఇస్తుంది నువ్వు హోంవర్క్ డ్రా చేయాలి మెమరీ వర్స్ రాయాలి అంతే చాలా ఈజీ అన్నమాట డ్రా చేయడం నీకు ఇష్టమా చాలా ఇష్టమా వా వెరీ గుడ్ నువ్వు ఏసే కోసం డ్రా చేస్తావు అన్నమాట అయితే ఇప్పటి నుంచి కదా ఓకే అయితే ఈరోజు హోంవర్క్ చేయను అన్న ఈరోజు సిరియాకు హోంవర్క్ చెప్తుంది ఓకే నాన్న అలాగే ఇంకా ఎవరన్నా సరే కొత్తగా వచ్చి ఉంటే నాన్న ఏంటంటే మేము డైలీ చిన్న హోంవర్క్ ఇస్తాం చాలా చిన్న హోంవర్క్ ఇస్తాం ఓకేనా ఏంటంటే డ్రా చేయడం కానీ క్రాఫ్ట్ చేయడం కానీ మనకి ఇష్టం కదా డ్రాయింగ్ క్రాఫ్ట్ చేయటం సో అలాగా మనం దేవుని కోసం మనకి దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట సో అలా చేసి మనకి నెక్స్ట్ డే తేవాలి ఈవేళ సిరి యొక్క లెసన్ చెప్పి హోంవర్క్ ఇస్తుంది కదా ఆ ఇచ్చిన హోంవర్క్ మనం రేపు చెక్ చేస్తాం నిన్న ఇచ్చిన హోంవర్క్ ఈ వేళ చెక్ చేస్తాం అనమాట ఇంకా ఒకవేళ ఎవరైతే కొత్తగా వచ్చారో మేము వాళ్ళకి ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాం మీరు కొంతమంది ఇంకా సండే స్కూల్ గ్రూప్ లో మనకి ఒక వాట్సాప్ సండే స్కూల్ గ్రూప్ ఉంది అనమాట వాట్సాప్ లో దానిలో ఒకవేళ ఎవరైనా లేకపోతే ఆ నెంబర్ కి మీ నేమ్ మీరు ఒకసారి దానికి కాల్ చేసి చెప్పినా దానిలో ఆ నెంబర్ కి మీరు మెసేజ్ చేసినా మేము గ్రూప్ లో యాడ్ చేస్తాం ఓకేనా అందరికి అర్థమైంది కదా అర్థమైతే ఒక్కసారి మీకు థమ్స్ చూపించండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మీకు మేము ఒక వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాము ఆ వాట్సాప్ నెంబర్ కి మీరు మీ పిల్లల పేర్లు పంపించండి ఓకేనా అమ్మా ఒక విషయం అమ్మా ఒక చూడండి మీ డిస్ప్లే అవుతుంది ఎవరైతే ఇంకా పోల్ చేయలేదు వాళ్ళు ఒకసారి మరొకసారి పోల్ చేసే అందరు కూడా మీకు మూడు క్వశ్చన్స్ వచ్చాయి ఇందాక చేసిన వాళ్ళు కూడా మళ్ళీ కూడా మళ్ళీ చేయండి ఈసారి మార్నింగ్ సండేస్ మార్నింగ్ 8 to 9:30 ఓకేనా లేకపోతే ఆఫ్టర్నూన్ 2 to 3:30 ఓకేనా సండేస్ మాత్రం ఎనీ టైం ఓకేనా ఒకసారి అందరు మళ్ళీ పోల్ చేసేయండి త్వర త్వరగా అది మీరు సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇందాక చేసిన వాళ్ళు కూడా త్వర త్వరగా 13, 14, 15 46 చేయాలి 16, 18, 20, 22, 23, 24, 25, 26, 46 ఉన్నారు 27 ఇంకా 19 చేయాలి అంకల్ అమ్మా అంకల్ నేను పోల్ చేయడానికి అవడం లేదు అంకల్ ఏమి ఇందాక చేసావు కదా అందుకోసమేమో ముప్పై ఆరు మంది పోల్ చేశారు 48 ఉన్నా 8 మంది మనం హోస్ట్ అంటే
చూడండి ట్రై చేయండి. ఎవరమ్మా? అదే మరి కోహోస్ట్ని తీసేస్తే అప్పుడు వేయగలరు అనమాట. కోహోస్ట్ సరే ఒకసారి ఉండి, కోహోస్ట్ తీసేస్తాను అప్పుడు వేయండి ఒకసారి విత్ డ్రా, విత్ డ్రా కోహోస్ట్, విత్ డ్రా క్రోహోస్ట్, విత్ డ్రా క్రోహోస్ట్ అందరూ ఓటేయాలి, అందరూ వేయండి బిన్ని విత్ డ్రా కోహోస్ట్ అందరు. మన సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ అందరు కూడా ఓటేయండి దయచేసి ఒకసారి. ఓకే వేసారా? అందరు వేస్తారా? మా ఇంట్లో ఇంకా ఓట్లు రావట్లేదు మధ్యాహ్నం అన్న, ఒకటే పోయింది మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయన్నా, మరి ఎలా వేయనన్నా నేను. అప్పుడు ఇంకో మొబైల్ ఫోన్ లో ఆన్ చేయండి అమ్మా, ఇంకో మొబైల్ ఫోన్ ఎన్ని ఉంటే ఒక మొబైల్ ఫోన్, ఎన్ని మొబైల్ ఫోన్స్ ఉంటే అన్ని ఆన్ చేసి వెయ్యాలి. ఇప్పుడు 53 మందిలో 40 ఓట్లు పడ్డాయి, ఇంకా 13 మంది ఓటేయలేదు ఇంకా. దయచేసి అందరూ ఓటేయండి, అందరూ ఓటేయండి దయచేసి. ఓకే అసలు యాక్చువల్ గా రిజల్ట్స్ చెప్తాను. అంటే యాక్చువల్ గా 8 AM to 9:30 PM 15 మంది వేశారు, ఎనీ టైమ్ ఓకే 14 వయసు, అంటే ఆ రెండు కలిపి ఒకటే కాబట్టి 29 మంది మార్నింగ్ ఎనీ టైం, 12 మంది మాత్రం ఆఫ్టర్నూన్ అన్నారు. ఓకే రిజల్ట్స్ చూపిస్తాను చూడండి, షేర్ రిజల్ట్స్. ఓకే రిజల్ట్స్ వచ్చాయి అందరికి, చూస్తున్నారా రిజల్ట్స్? అంటే ఫస్ట్ది లాస్ట్ది కలిపి ఒకటే, ఎనీ టైం ఓకే, అది కూడా ఇందులో కలిపేసుకోవచ్చు మనం, ఎనీ టైం ఓకే కాబట్టి. వాళ్ళు మార్నింగ్ ఓకే అన్నారంటే ఆ 14% 15% కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అదే ఓకే వాళ్ళకి, అవును వాళ్ళ అంటే మనం ఎనీ టైం ఓకే 15% వచ్చింది కాబట్టి వాళ్ళని ఇటైనా కలుపుకోవచ్చు అటైనా కలుపుకోవచ్చు మనం. అంటే 37% కలుపుకుంటే ఎంత అవుతుంది కదమ్మా? అంటే మాక్సిమం ఇప్పుడు ఓకే ఎనీ టైం పక్కన పెడితే వీళ్ళు అయితే ఓకే కానీ మార్నింగ్ ఎక్కువ మంది వచ్చారు, 15% వచ్చారు మార్నింగ్, 8 to 9:30. ఇందాక హదసా కీర్తనాలు మధ్యాహ్నం ఎందుకు వద్దంటే మధ్యాహ్నం నిద్ర వస్తుంది కదా అంకుల్, పడుకోవాలి కదా అంకుల్ అంది కాబట్టి మధ్యాహ్నం పిల్లలు పడుకుంటారు కాబట్టి మార్నింగే మనం 8 to 9:30 కంటిన్యూ చేస్తాం. ఓకేనా? రైట్ ఓకే క్యారీ అమ్మా, క్యారీ అమ్మా. ఓకే అందరిని మళ్ళీ కోహోస్ట్ చేస్తాను నేను, ఇలా మాట్లాడుతుండను. పిల్లలు సో మనం ఈవేళ దేనికి రెడీగా ఉన్నాం తెలుసా? మీ హోంవర్క్ చెక్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మీరు చాలా మంచిగా చేస్తున్నారు, మీ డ్రాయింగ్ గానీ మీ క్రాఫ్ట్ గానీ సూపర్ చేస్తున్నారు, చాలా చాలా బాగా చేస్తున్నారు నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయితే మనం హోంవర్క్ చెక్ చేసేద్దాం. గ్రెసి హోంవర్క్ చెక్ చేయడానికి రెడీగా ఉన్నావురా? సుష్మత, సుష్మా సిరి హోంవర్క్ చెక్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నాను అక్క. నేను అక్క నాకు అయితే ఎక్సైటింగ్ ఉంది, పిల్లలు ఎలా చేశారో ఏంటో చూడాలని. సో మనం ఇంకెవరైనా కోహోస్ట్ చేయాలా? సునీల తల్లి ఇంకెవరైనా కోహోస్ట్ చేయాలా చూడు ఒకసారి. గ్రెసి, సిరి, సుష్మా, నువ్వు, బిన్ని, బిన్ని, ప్రజ్వల, శ్యామల, విజయ్ కుమార్. అయితే మా చెల్లి నిర్మల పేరు అలాగే ఉంచేస్తున్నారు, స్టార్ పెట్టట్లేదు, పీతల మెతుషలు వస్తున్నారు, అది మార్చట్లేదు, దాని వల్ల కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది. రెండు పీతల నిర్మల, పీతల మెతుషలు వస్తున్నాయి, ఆ రెండు వాళ్ళని రీనేమ్ చేసుకుంటే మంచిది కదా. ఇప్పుడు ఆ రెండు పీతల, ఆ రెండు వాళ్ళకి తెలియదు కాబట్టి, మా చెల్లికి తెలియదు కాబట్టి మీరే చేయాలి, స్టార్లు పెట్టి రీనేమ్ చేయండి ఎవ్రీడే. నాకు టాప్ లో ఉంటేనే నాకు వెంటనే తెలుస్తుంటదమ్మా. ఓకే 1 2 3 4 5 6 7 8 9
తొమ్మిది మంది ఉన్నారు నాతో కలిసి పది మంది కదమ్మా మనం. అవునా? ఓకే పిల్లలు, ఇవాళ మనం హోంవర్క్ చెక్ చేసేద్దాం ఓకేనా? సరే ఓకే రా సుష్మా, స్టార్ట్ చేయి. బ్లెస్ యు అక్క, మనం ఫాస్ట్ గా చెక్ చేసేద్దాం. సరే సరే అక్క. బ్లెస్ యు చూపించు బ్లెస్ యు. ఆ బాగుంది, సూపర్, చాలా బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. నోట్స్ కూడా రాసావు దాని మీద, వెరీ గుడ్. ఓకే వెరీ గుడ్ నానా, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ తల్లి సుష్మా. అభిషయ. అభిషయ వెరీ గుడ్ తల్లి. అభిషయ వెరీ గుడ్ నానా, బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, బాగా చేసావు, సూపర్, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ సుష్మా. అభియా అండ్ మాథ్యూ. అభియా అండ్ మాథ్యూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించాడా? ఓకే వెరీ గుడ్ నానా, బాగా చేశారు, బాగా డ్రా చేశారు, సూపర్ చేశారు, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్, చాలా బాగుంది. నెక్స్ట్ తల్లి సుష్మా. అలంకృత ఆహ్లాదిత. అలంకృత ఆహ్లాదిత వెరీ గుడ్ నానా, ఆహ్లాదిత అలంకృత ఇద్దరు బాగా డ్రా చేశారు, సూపర్, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి. ఇప్పుడు చెల్లి చూపించమను. వెరీ గుడ్ తల్లి, బాగా చేశారు నానా, సూపర్ చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ సుష్మా. అమృత ఆరెంజ్ జోయల్ జాస్మిన్. అమృత ఆరెంజ్ జోయల్ అండ్ జాస్మిన్. జాస్మిన్ చూపించు తల్లి. వెరీ గుడ్ నానా, జాస్మిన్ బాగా డ్రా చేసావు. నెక్స్ట్ ఆరెంజ్ కన్నా చూపించు. వెరీ గుడ్ నానా, ఆరెంజ్ బాగా డ్రా చేసావు. జోయల్ నానా బాగుంది, సూపర్, జోయల్ చేయలేరక్క. ఓకే వెరీ గుడ్ నానా, నో ప్రాబ్లం, చేయడానికి ట్రై చేయండి. ఓకే నో ప్రాబ్లం, వెరీ గుడ్ నానా, సూపర్ డ్రా చేశారు ఇద్దరు. నెక్స్ట్ సుష్మా. ఏంజలినా నిస్సీ హనీ. ఏంజలినా నిస్సీ హనీ వెరీ గుడ్ తల్లి. ఏంజలినా బాగా చేసావు, వెరీ గుడ్ నానా. నిస్సీ హనీ పేరు బాగుంది నానా, బాగా డ్రా చేసావు. హనీ అనువు, వెరీ గుడ్ నానా, హనీ బాగా డ్రా చేసావు. కొంచెం ముందుకు పెట్టు కెమెరా దగ్గరికి పెట్టు కొంచెం. ఆ వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు. ఆ చెప్పరా, ఈరోజు ఏంజలినా ఇంకో ఇద్దరు తీసుకొచ్చింది, నిస్సీ హనీ. అవును వెరీ గుడ్ నానా, ఏంజలినా ఎవరైనా ఎక్స్ట్రా స్టూడెంట్స్ తీసుకొస్తే మేము ఇలా చప్పట్లు కొడతాం. ఓకేమా, వెరీ గుడ్ నానా. నెక్స్ట్ తల్లి పుష్పల్. బ్యూలా పుష్పల్. ఓకే వాళ్ళు చేయలేదు అంట అక్క. హోంవర్క్ చేయలేదా? నో ప్రాబ్లం నానా, పర్వాలేదు, నో ప్రాబ్లం, చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ సుష్మా. సమన్విత. సమన్విత ఇంకా తనది స్పాట్ లైట్ అవ్వట్లేదు, మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ ఎమిలీ. ఓకే ఓకే సమన్విత అయ్యిందిరా, వెరీ గుడ్ నానా సమన్విత. అటు ఇటు తిప్పుకు, ఓకే ఇలా ఉంచు, కనిపిస్తుంది, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, సూపర్ ఉంది, చాలా బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, సూపర్, బాగుంది. నెక్స్ట్ తల్లి సుష్మా. ఎమిలీ. ఎమిలీ ఒక్క నిమిషం అక్క. గ్రీష్మ అక్క. గ్రీష్మ అయిందిరా, ఓకే గ్రీష్మ, బాగుంది తల్లి, గ్రీష్మ బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, ఓకే మెమరీ వర్క్ కూడా బాగా రాసావు, వెరీ గుడ్ తల్లి, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, సూపర్ సూపర్ ఉంది, బాగుంది, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, వెరీ గుడ్, సూపర్ బాగా డ్రా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్. నెక్స్ట్ సుష్మా.
అదస్స కీర్తన. కొంచెం దగ్గర పెట్టినానా తల్లి? బాగుంది, కొంచెం ముందుకి పెట్టవా కెమెరా? ఓకే, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. హ్యాపీ, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది, బాగా చేసావు. Very good. Lissy akka. Chapra. Sunil akka, the voice cut ayindi. Okay, bless you, continue Jema. Okay, uncle. Next, Hasi and Sam. Cheyaledu anta. Absent nana, absent, absent nana, absent right. Okay. Nana daily randi, Hasi, okay na? కావాలంటే మీకు హోంవర్క్ కావాలంటే నేను మీరు నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినా నేను చెప్తాను. ఓకేనా? ఓకే నాన్న, వెరీ గుడ్. నెక్స్ట్ వెతల్లి. హనీ మిల్కీ. ప్రైజ్ లా నాన్న, హనీ అండ్ మిల్కీ చూపించండి. వా, బాగుంది నాన్న హనీ, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న హనీ, బాగుంది, చాలా బాగా చేసావు. బాగుంది నాన్న, వెరీ గుడ్, మెమరీ వర్స్ కూడా రాసావు, వెరీ గుడ్ నాన్న హనీ, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా, ఇద్దరు చక్కగా చేశారు. అమ్మా ఎవరుదమ్మా ఆడియో? అంకుల్ నాది, అంకుల్ సునీల కాల్ చేస్తున్నారు. ఓకే ఓకే. జయంత్ అండ్ సోనిక. జయంత్ అండ్ సోనిక నానా, మీరు యాక్షన్ సాంగ్స్ చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ నానా, కీప్ ఇట్ అప్, అలాగే చేస్తారండి. ఓకేనా? హోంవర్క్ కూడా చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వెరీ గుడ్ నానా, హోంవర్క్ కూడా బాగుంది, వెరీ గుడ్ సోనిక, వెరీ గుడ్ జయ, వెరీ గుడ్, బాగుంది నానా, మీ ఇద్దరు యాక్షన్ సాంగ్ బాగా చేశారు, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి జో, జాయ్సి. జో అండ్ జాయ్సి, వావ్, వెరీ ప్రైజ్ లార్డ్ నానా, వెరీ గుడ్, బాగుంది, చక్కగా మీరు చూపిస్తున్నారు, బాగుంది నానా, చాలా బాగుంది, వెరీ గుడ్, రోజు రండి. ఓకేనా? మీరు న్యూ జాయినింగ్ కదా, రోజు రండి, ఎక్కువ ఏమి హోంవర్క్స్ ఏమి ఉండవు, మీరు చక్కగా ఈజీగా చేయగలిగేవే ఉంటాయి, మనం చక్కగా నేర్చుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. మా సునీల మళ్ళీ వచ్చినట్టు చూడండి. సునీల మధ్యలో కరెంట్ పోయింది. బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్ చేసా. ఓకే, నువ్వే జోయల్ జాషువానా? సారీ, మీ సిస్టర్, మీ సిస్టర్ నేమ్ కూడా ఇంక్లూడ్ చేయి, మీ సిస్టర్ ని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? వెరీ గుడ్ నానా, వెల్కమ్, వెల్కమ్ టు కిట్. చెల్లి పేరేంటమ్మా? చెల్లి పేరేంటి? నేనా వినబట్టి చెప్పండి. జసింత. జసింత స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ J-A-C-I-N-T-H-A. ఓకే, జసింత. నానా, మీరు ఆల్రెడీ జసింత పేరు మీద మీరు ఒకసారి చాలా సార్లు వచ్చారు కదా? Yes aunty. ఓకే, జసింత. ఓకే అమ్మా, మాట్లాడండి. వెరీ గుడ్ నానా, ఈసారి నువ్వు రీలాగ్ లాగిన్ అయ్యేటప్పుడు చెల్లి పేరు కూడా ఇంక్లూడ్ చేయి ఇక్కడ. ఓకేనా? వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ నానా, బాగా డ్రా చేసావు, బాగా చేసావు హోంవర్క్, సూపర్. నెక్స్ట్ తల్లి మ్యూట్ చేసి, నెక్స్ట్ జాయ్. ఓకే, వెరీ గుడ్ నానా జాయ్, బాగుంది, బాగా డ్రా చేసావు జాయ్, సూపర్ డ్రా చేసావు, బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. ఓకే, నెక్స్ట్ జ్యోతి. అరే జాయ్ ఏదో చెప్తున్నాడు రా జాయ్, ఒక్క నిమిషం. ఓకే నానా, వచ్చింది కదా మొబైల్, మీ వేరే మొబైల్ వచ్చింది కదా, ఓకే చూస్తాం. ఓకే నానా, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి సుష్మా, మ్యూట్ చేసే జ్యోతి చూపించు తల్లి, జ్యోతి
వెరీ గుడ్ నాన్న జ్యోతి, బాగుంది, బాగా డ్రా చేసావు, సూపర్ డ్రా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సుష్మా, నెక్స్ట్ కస్తూరి. కస్తూరి వెరీ గుడ్ నాన్న, కస్తూరి బాగా డ్రా చేసావు, వెరీ గుడ్ తల్లి. నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావా? వెరీ గుడ్ తల్లి. కస్తూరి ప్రైజ్ లో నానా నీ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావా ఈవేళ? అవునక్క. వెరీ గుడ్ నానా, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. చెప్పరు నానా, వీళ్ళిద్దరు చెల్లెలక్క, కావేరి రూతి అక్క పేర్లు. ఓకే తల్లి, వాళ్ళని డైలీ తీసుకురా తల్లి, డైలీ రండి నానా. మీ పేర్లు కూడా కస్తూరి, నువ్వు వాళ్ళ పేర్లు కూడా ఇంక్లూడ్ చెయ్యి. ఓకే అక్క, మరి కస్తూరి క్లాప్స్ కొడదామా? ఇద్దరిని తీసుకొచ్చింది కదా ఈ రోజు. ఓకే అక్క, నెక్స్ట్ చెప్నా. మీరు సి అని చక్కగా రాసుకున్నారు. ఓకే వెరీ గుడ్, అవన్నీ ఉంచండి ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా, ఏ టు జెడ్ అనేవి అన్ని కంప్లీట్ గా మీ దగ్గర ఒక దగ్గర ఉంటే మీకు రిఫర్ చేయడానికి కూడా బాగుంటుంది. వెరీ గుడ్ నాన్న, బాగుంది, వెరీ గుడ్ జోషి అండ్ ఖుషి. ఓకే నెక్స్ట్ తల్లి, లిల్లీ. ప్రైజ్ లార్డ్ లిల్లీ. అక్క వచ్చిందా? ఓకే ఓకే, నీకు కనిపిస్తే నువ్వు చెప్పు. వెరీ గుడ్ నానా, చాలా బాగా చేసావు. వచ్చింది, వెరీ గుడ్. నువ్వు మీ అన్నయ్య ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఉంటారా? మీరిద్దరు కలిసినప్పుడు ఒకటి, విడిపోయినప్పుడు రెండు. ఓకే బాగుంది నాన్న లిల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి, ప్రణీల్. ప్రణీల్ రాజ్. ప్రైజ్ లార్డ్ ప్రణీల్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, బాగుంది, మీ డ్రాయింగ్ చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ తల్లి, ప్రశస్తిని. ప్రశస్తిని ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ ప్రశస్తిని. హోంవర్క్ చేసావా నాన్న? వెరీ గుడ్ నాన్న, బాగుంది, చక్కగా చేసావు. మెమరీ వర్స్ రాసావా? మెమరీ వర్స్ రాసావా? సామ్స్ 97:10 రాసావా? ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. రాయలేదు కదా మెమరీ వర్స్? వీలైతే రాయు మెమరీ వర్స్, ఓకేనా? ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది నీ డ్రాయింగ్. ఓకే నెక్స్ట్ తల్లి, ప్రేమ్ అండ్ గ్రేసీ. ప్రైజ్ లార్డ్ ప్రేమ్ అండ్ గ్రేసీ. కనబడట్లేదా? కనిపిస్తుందన్నా, వెరీ గుడ్ నాన్న, ప్రేమ్ అండ్ గ్రేసీ, చాలా బాగా చేశారు తల్లి, బాగుంది, సూపర్ చేశారు, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్. వెరీ గుడ్ నానా, ప్రిసిల్లా అండ్ పర్సిస్, చాలా చాలా బాగా బాగా చేశారు, క్రాఫ్ట్ బాగుంది, సూపర్ బాగుంది తల్లి, బాగా డ్రా చేసావు, సూపర్ డ్రా చేసావు, బాగుంది. ఇప్పుడు చెల్లిని చూపించు మనం. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్, కొట్టుకోకండి, ఆగండి, వెరీ గుడ్ నానా, బాగుంది, సూపర్, బాగా ఉంది, మెమరీ వర్క్స్ కూడా బాగా చేసావు. ఓకే ఏ టు జెడ్ లెటర్స్ కూడా రాసారా? వెరీ గుడ్ నానా. ఓకే వెరీ గుడ్ తల్లి, బాగుంది, సూపర్ చేశారు, బాగుంది, వెరీ గుడ్, బాగుంది, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ తల్లి, రూత్ అండ్ జోసెఫ్. ప్రైజ్ లార్డ్ నానా.
హోంవర్క్ చేశారా? ఆ చేశారు. వెరీ గుడ్ నా, చాలా బాగా డ్రా చేశారు. కొంచెం బైక్ పెట్టు. వెరీ గుడ్, బాగుంది తల్లి, బాగా డ్రా చేశారు. కదిలిపోతుంది నాన్న, పైకి కొంచెం పైకి పెట్టు, కనిపించట్లా. ఓకే నాన్న, బాగుంది. వెరీ గుడ్ తల్లి, బాగా చేశారు. మెమరీ వర్క్స్ కూడా రాయండి. ఓకేనా? వెరీ గుడ్ రూత్ అండ్ జోసెఫ్, బాగా చేశారు నాన్న. సూపర్ చేశారు, సూపర్ డ్రా చేశారు, బాగుంది. వెరీ గుడ్. అరే మ్యూ అన్మ్యూట్ చేయరు ఒకసారి. అన్న చెప్పండి అన్న. చెప్పు సన్నీ. విలియం, విలియం ని తీసుకొచ్చారు ఇల్లు. ఓ వెరీ గుడ్ తల్లి, రూత్ అండ్ జోసెఫ్, వెరీ గుడ్. విలియం ని మీరు తీసుకొచ్చారా? వెరీ గుడ్, మీకోసం మేము క్లాప్స్ కొడుతున్నాం. వెరీ గుడ్ నాన్న, సూపర్, వెరీ గుడ్. స్పాట్లైట్ చేయండి విలియం ని, స్పాట్లైట్ చేయండి. ఉన్నాడు విలియం. ఓకే విలియం, వెల్కమ్. విలియం, రూత్ అండ్ జోసెఫ్ తెచ్చారు కదా, మొన్నప్పుడు అదే ప్రవీణ్ అంకుల్ పరిచయం చేశారని చెప్పారు కదా మీరు. ఓకే వండర్ఫుల్, మరి రెగ్యులర్ గా వస్తుంది. మరి ఇప్పుడు రూత్ అండ్ జోయ్ నిన్ను తీసుకొచ్చారు కదా, అలాగే నువ్వు ఇంకో ఫ్రెండ్ తేవాలి కదా, ఇంకో ఫ్రెండ్ కి పరిచయం చేయాలి కదా, చేస్తావా? ఓకే వండర్ఫుల్. ఓకే విలియం కూడా ఇంకో ఫ్రెండ్ తెస్తాడట, అందరు చెప్పులు కొట్టండి. వెరీ గుడ్. ఓకే అందరూ ఒక్కొక్క ఫ్రెండ్ని తీసుకురావాలి. అందరు కూడా ఒక్కొక్క ఫ్రెండ్ తీసుకొస్తే అంటే తీసుకుంటే పరిచయం చేయాలంట. మీరు మీరు ఇంకొకరికి మన జూమ్ యాప్ ఇవ్వాలి, మన లింక్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పేర్లు మనకి ఇవ్వాలి. సండే స్కూల్ గ్రూప్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి, అప్పుడు వాళ్ళందరికీ ఈ విషయాలు వస్తాయి. అందరూ ఇంక్లూడ్ చేస్తూ ఉండండి, చప్పట్లు కొడుతుంటాం మీకు. అయితే మేము కొట్టిన చప్పలు కంటే హెవెన్లో ఏం చేస్తే బోల్డ్ చప్పలు కొడతారు, ఏసీ మీకు బోల్డ్ గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. రైట్, క్యారీ అమ్మా. నెక్స్ట్ సామ్ జియోన్ అండ్ క్రేజీ అని ఉందా? ఓకే సామ్ జియోన్ అండ్ క్రేజీ. సామ్ జియోన్ కూడా తన ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు. వెరీ గుడ్ నాన్న. సామ్ జియోన్ నీ ఫ్రెండా, నీ బ్రదరా? తను వెరీ గుడ్ నాన్న. ఒకసారి ఫ్రెండేనా? వెరీ గుడ్ నాన్న, డైలీ తీసుకురా తన్ని. వెరీ గుడ్ నాన్న, వెల్కమ్ నాన్న క్రేజీ. వెరీ గుడ్, వచ్చినందుకు థ్యాంక్ యూ, వెల్కమ్. వెరీ గుడ్ నాన్న సామ్ జియోన్, నీ హోంవర్క్ కూడా చాలా బాగా చేసావు నాన్న, సూపర్ డ్రా చేసావు. బాబు ఏం చెప్తాడు వినండి. ఓకే నాకు అలానే. ఓకే నో ప్రాబ్లం. రైట్ అమ్మా, క్యారీ అన్నమ్మా. ఓకే అంకుల్. ఓకేనా, ఒక్క నిమిషం అక్క పెడతాను. నెక్స్ట్ శిలోని జోషి. శిలోని జోష్, ఓకే వెరీ గుడ్ నాన్న జోష్, సారీ జోషి. వెరీ గుడ్ నాన్న జోషి, సూపర్ డ్రా చేసావు, బాగుంది. మెమరీ బర్స్ కూడా రాసావు, చాలా బాగా రాసావు. వెరీ గుడ్ నాన్న, బాగుంది తల్లి. శిలోని వెరీ గుడ్ తల్లి, మెమరీ బర్స్ కూడా రాసావు. వెరీ గుడ్ నాన్న, సూపర్ చేశారు. జోనతన్ ఎందుకు హ్యాండ్ రైజ్ చేస్తున్నాడు? జోనతన్ ఏదో చెప్తున్నాడు చూడండి. అక్క నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి. ఓకే వెరీ గుడ్ నాన్న సాత్విక్. సాత్విక్ అయితే నీ ఫేస్ కనిపించేలా పెట్టు, పైన ఫ్యాన్ కనిపిస్తుంది కదా, నీ ఫేస్ కనిపించేలా పెట్టు. ఓకేనా? తర్వాత ఫోన్. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, బాగా చేశాడు, వండర్ఫుల్. అమ్మ నీ వాయిస్ వినపట్లేదు కావాల. సో అమ్మ సునీల్ ఆఫ్ అయింది, బ్రెస్ చూసి చూడమ్మా. సుష్మా ఎవరో సాత్విక్ ఏదో మాట్లాడుతున్నాడు, అన్మ్యూట్ చేయండి.
అంకుల్ ఓకే అంకుల్ బహుత్ చేయలేదు అంకుల్ వెరీ గుడ్ నాన్న సాత్విక్ బాగా చేసావు బాగుంది నేను కూడా మా ఫ్రెండ్ ని తెచ్చాను అక్క చెల్లిని తెచ్చాడటమ్మా చూపించు ఫ్రెండ్ అంట అంకుల్ ఓ ఏం పేరు ఏం పేరు నాయన ఏం పేరు రాజు కుమారి అని ఉంటది అంకుల్ రాజు ఓకే చూస్తాను నాన్న బల్లి వీడియో ఆన్ చేస్తే కానీ స్పాట్ లైట్ చేయలేము నాయన వీడియో ఆన్ చేయమని ఓకే నెక్స్ట్ టైం వాళ్ళు వీడియో ఆన్ చేయమని చెప్పండి రాజకుమారి వీడియో ఆన్ చేయండి రాజకుమారి వీడియో ఆన్ చేయండి దయచేసి రాజకుమారి మాట్లాడండి హలో చెప్పండి రాజకుమారి ఓకే మీరు రాజకుమారి వెల్కమ్ మరి రోజు రావాలి మరి ఎప్పుడో వీడియో ఎందుకు ఆఫ్ చేసుకుని కూర్చున్నారు వీడియో ఆన్ చేయాలి కదా ఓకే ఎప్పుడు వీడియో ఆన్ చేయండి వీడియో ఆఫ్ చేయొద్దు ఓకే రాజకుమారికి అందరు చెప్పండి కొట్టండి వెరీ గుడ్ రైట్ అమ్మ హోంవర్క్ కోసం రాజకుమారికి చెప్పండి అమ్మా ఓకే అంకుల్ తల్లి రాజకుమారి రోజు మేము కొంచెం చిన్న హోంవర్క్ ఇస్తాము అయితే ఆ హోంవర్క్ నువ్వు డ్రా చేసుకుని గానీ క్రాఫ్ట్ గా చేసి గానీ తీసుకుని ఓకే తల్లి ఓకే క్యూట్ మేము రీనేమ్ చేస్తాం తల్లి నువ్వు రీనేమ్ చేయడానికి ట్రై చేసుకో నీ నేమ్ మీద రా ఓకేనా రాజకుమారి అని ఉంది సో రాజకుమారి అని రావద్దు క్యూటీ అని రా ఓకేనా వెరీ గుడ్ తల్లి వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ వెరీ గుడ్ నెక్స్ట్ రా తల్లి వెరీ వెరీ గుడ్ నాన్న జోనతన్ బాగుంది వెరీ గుడ్ బాగా డ్రా చేసావు నాన్న సూపర్ డ్రా చేసావు చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ జోనతన్ ఎప్పుడు ఏదో మాట్లాడుతాడు ఏదో చెప్తుంటాడు అమ్మ మనకి కంటిన్యూస్ గా కంపల్సరీ మెమరీ వర్స్ నేర్చుకుంటాడు అంకుల్ మెమరీ వర్స్ చెప్తాడు అంకుల్ ఆహా ఓకే ఓకే రైట్ నెక్స్ట్ తల్లి సుష్మా శ్రేష్ట సంహిత శ్రేష్ట సంహిత వెరీ గుడ్ నాన్న శ్రేష్ట అండ్ సంహిత చాలా బాగా డ్రా చేశారు సూపర్ చేశారు చాలా చాలా బాగుంది వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న బాగుంది సూపర్ నెక్స్ట్ తల్లి సుష్మా స్టైలీ అండ్ మిలోని వెరీ గుడ్ తల్లి స్టైలీ బాగా స్టిక్ బాగా చేసావు కొంచెం పైకి పెట్టు ఓకే వెరీ గుడ్ నాన్న బాగా చేసావు బాగుంది మిలోని ఓకే వెరీ గుడ్ ఇప్పుడు స్టైలీ చూపించుకోవాలి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ ఏ టు జెడ్ అన్ని చేసావా వెరీ గుడ్ నానా బాగుంది సూపర్ చేసావు బాగుంది తల్లి వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ ఇద్దరు చాలా బాగా చేశారు నానా సూపర్ నెక్స్ట్ సుష్మా విద్యాసాగర్ మహిమ విద్యాసాగర్ అండ్ మహిమ వెరీ గుడ్ నాన్న విద్యాసాగర్ బాగా చేశారు బాగుంది బాగా డ్రా చేసావు నాన్న సూపర్ చేసావు మెమరీ వర్స్ కూడా రాసావు నాన్న వెరీ గుడ్ నాన్న సూపర్ చాలా బాగా చేసావు చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మా జోయా ఒక కెమెరా తల్లి జోయా నీ ఫోన్ అడ్డంగా పెట్టు అడ్డంగా పెట్టు ఫోన్ స్ట్రైట్ గా పెట్టు కదా అడ్డంగా పెట్టు అది రోజు ఇలాగే పెట్టుకొని కూర్చో ఓకేనా వెరీ గుడ్ తల్లి ఏ టు జెడ్ రాసావా ఓకే పెద్దగా రాయమన్నానని రాసావా వెరీ గుడ్ తల్లి బాగా రాసావు వెరీ గుడ్ మెమరీ వర్క్ కూడా రాసావా లేదు ఫస్ట్ డే హోంవర్క్ అది వెరీ గుడ్ తల్లి బాగుంది వెరీ గుడ్ సూపర్ చేసావు బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మా రేపటి నుంచి కంటిన్యూ చేస్తావా ఇంకా నా ఫ్రెండ్ తెస్తాను రేపు
వెరీ గుడ్ తల్లి, థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఫ్రెండ్ పేరు ఏంటి? ఏం పేరు? భావ్య. భావ్య, ఓకే, రేపు చూస్తాం. భావ్య 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 అమ్మ, భావ్య రాసుకోండి. తీసుకొస్తే మీకు చప్పట్లు కొడతాం మేము. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. నాన్న ఇంకా ఎవరైనా హోంవర్క్ చేసి మేము చెక్ చేయకపోతే ఒకసారి మీ హోంవర్క్స్ మా ముందుకు తీసుకొచ్చి మీ కెమెరాస్ దగ్గర పెడితే మేము ఒకసారి చెక్ చేస్తాం. సుష్మా చూడరా, నీరజ్ అండ్ మాన్యత. మాన్యత అండ్ నీరజ్, వెరీ గుడ్ నాన్న. నీరజ్ బాగుంది, బాగా డ్రా చేసావు, సూపర్, వెరీ గుడ్ నాన్న. బాగా చేసావు, సూపర్ రాసావు, వెరీ గుడ్. నెక్స్ట్ మనం నీరజ్ మాన్యత చూడలేదు, మాన్యత చూడలేదు. ఉందమ్మా, సాన్వి మళ్ళీ వస్తారు, సాన్వి మళ్ళీ చూపిస్తారు. ఎస్, ఒక్క నిమిషం అమ్మ, వీళ్ళు తర్వాత రీనేమ్ చేయండి. కొంచెం పైకి పెట్టు. ఎస్ అంకుల్, చేస్తాం అంకుల్. వెరీ గుడ్ తల్లి మాన్యత, బాగా చేసావు నాన్న, సూపర్ చేసావు, చాలా బాగుంది, బాగా డ్రా చేసావు. మెమరీ వాస్ ఎక్కడ రాసావు? కనిపించింది, వెరీ గుడ్ నాన్న, సూపర్ చేసావు, బాగుంది, వెరీ గుడ్, సూపర్ చేసావు, బాగా రాసావు, వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు చూపించరా సాన్వి వాళ్ళది, సుష్మా. సాన్వి అండ్ రియా, వెరీ గుడ్ తల్లి. సాన్వి బాగుంది, బాగా చేసావు, సూపర్, బాగుంది తల్లి. రియా బాగా చేసావు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి, వెరీ గుడ్ నాన్న. మెమరీ వర్క్స్ కూడా రాసావు, సూపర్, వెరీ గుడ్, ఓకేనా, సూపర్ చేశారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ తల్లి సుష్మా. అంతే అక్క, ఒక్కసారి మళ్ళీ అడుగు, ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే నెక్స్ట్కి వెళ్దామా? ఓకే నాన్న, ఇంకా ఎవరన్నా ఉన్నారా? మీ హోంవర్క్ చూపించాల్సింది, ఇంకా ఎవరన్నా ఉంటే ఒకసారి మీ హోంవర్క్ మీ కెమెరా ముందు పెడితే మాకు కనిపిస్తుంది, ఓకేనా? ఒక్కసారి మీ కెమెరా ముందు పెట్టండి మీ హోంవర్క్, ఓకేనా? వెరీ గుడ్ నాన్న, సూపర్ చేస్తున్నారు అందరు, చాలా చాలా బాగా చేస్తున్నారు. ఇంకెవరు లేరా నాన్న? సుష్మా చూడు, అందరు చాలా చాలా బాగా చేశారు నాన్న, సూపర్ చేశారు. అందరికి అందరు చాలా వండర్ఫుల్ గా డ్రా చేస్తున్నారు, వండర్ఫుల్ గా క్రాఫ్ట్ చేస్తున్నారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇవాళ ఏ క్లాప్స్ కొడదాం చెప్పండి, బ్లెస్ అక్క, బ్లెస్. ఇవాళ ఏ క్లాప్స్ కొడదాం చెప్పు, ఏ క్లాప్స్ కొడదాం చెప్పు ఇవాళ. హలో బ్లెస్, అమ్మా ఎవరితో ఆన్ అయిపోయింది కదా, ఆఫ్ చేస్తాను. అవునా అంకుల్? ఓకే ఓకే అంకుల్, ఆఫ్ చేస్తారు చెల్లెలు. ఓకే మనం ఇప్పుడు ఏ క్లాప్స్ కొడదాం? బిల్డింగ్ క్లాప్స్ కొడదాం, ఓకేనా? మళ్ళీ రెయిన్ క్లాప్స్ మళ్ళీ కొడదాం, ఓకేనా? సెట్ చేయండి మీ బేస్మెంట్, సెట్ చేయండి ఫాస్ట్ గా, పెట్టుకోండి పెట్టుకోండి అందరు, వెరీ గుడ్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫైవ్, సిక్స్, 7, 8, 9, and 10. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేస్తున్నారు. రోజు మీరు హోంవర్క్ చేసిన తర్వాత ఏసైకి థ్యాంక్స్ చెప్పండి, థ్యాంక్స్ చేసేయా మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చావని, ఓకేనా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు బ్లెస్ అక్క మన కోసం ఏమేం చేస్తుంది, ఏమేం సర్ప్రైజెస్ తీసుకొచ్చింది కనుక్కుందాం బ్లెస్ అక్కని, ఓకేనా? బ్లెస్ అక్క, ఓవర్ టు బ్లెస్. బ్లెస్, ఓకే, ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఓకే, ఈ రోజు విహాస్ కొత్తగా వచ్చారు, అలాగే కస్తూరి, కావేరి అండ్ వాళ్ళ సిస్టర్ ని తీసుకొచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే హదస సిమ్రిత అని ఉన్నారు, ఒకసారి హదస సిమ్రిత స్పాట్లైట్ ఆన్ చేయమ్మా.
ఓకే వీడియో ఆఫ్ చేశారు హదస శిమృత ఒకవేళ మీరు ఈ రోజే వచ్చినట్లయితే ఒకసారి మీరు వీడియో ఆన్ చేస్తే మేము మిమ్మల్ని స్పాట్ లైట్ ఆన్ చేస్తాం నాన్న ఓకే నెక్స్ట్ ఇంకా స్టీవెన్ స్టీవెన్ ఈ రోజే వచ్చినట్టున్నారు ఒకసారి స్టీవెన్ చూడాలి హదస శిమృత ఒకసారి మీరు మాట్లాడండి హలో చెప్పండి హదస శిమృత హలో చెప్పండి వాళ్ళు ఎవరు అక్కడ లేనట్టున్నారమ్మా ఆన్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు హదస శిమృత హలో సార్ మీరు మీ ముఖం కనబడలేదు మీరు మీ ఏజ్ ఎంత అండి మీ ఏజ్ మీ వయసు ఎంత వన్ సెకండ్ ఉండమ్మా ఉండదు బాబు మీ వయసు ఎంత నాయన బాబు చెప్పండి మీ వయసు ఎంత హలో మీ ఏజ్ ఎంత మీ ఏజ్ ఎంత మీ వయసు ఎంత వినిపిస్తుంది బాబు మీ సండే స్కూల్లో మీ సండే స్కూల్లో ఏమైనా నేర్చుకోవడానికి వస్తున్నారా లేకపోతే అబ్జర్వ్ చేయడానికి వచ్చారా అంటే మీరు సండే స్కూల్లో ఇప్పుడు ఈ క్లబ్ లోకి వచ్చారు కదా మీరు ఏమైనా నేర్చుకుంటారా లేకపోతే అబ్జర్వ్ చేస్తున్నారా గమనిస్తున్నారా గమనిస్తున్నానండి యాక్చువల్లీ నేను ఆంధ్రాలో చిల్డ్రన్ మినిస్ట్రీ చేస్తాను హైదరాబాద్ కి వచ్చి స్టక్ అయ్యాను అనమాట ఓహో సో మీరేం చెప్తున్నారు నేను కొంచెం నేర్చుకుని నేను మళ్ళీ ఓకే ఓకే అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ మీరేం చేస్తారంటే మీ పేరుని స్టీవెన్ అబ్జర్వర్ అని రీనేమ్ చేయండి ఈసారి స్టీవెన్ అబ్జర్వర్ అని చూడండి చూపిస్తాను నీకు ఓకే సార్ మీరు రీనేమ్ చేసుకోగలరా మీరు మేము చేయాలా సాధారణంగా స్టీవెన్ అబ్జర్వర్ ఇలా ఓకేనా ఓకే నెక్స్ట్ టైం అలా చేయండి అంటే అప్పుడు మాకు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు మీరు మామూలు చిన్నపిల్ల అనుకోండి మీ హోంవర్క్ కోసం మిమ్మల్ని రమ్మంటాం టైం వేస్ట్ అవుతుంటాం అనమాట ఆ పేరు అనుకోండి మిమ్మల్ని స్కిప్ అయిపోతాం ఇక మిమ్మల్ని మీరు టచ్ చేయకుండా ఓకేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎక్కడైనా టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వెళ్ళారా టీచర్స్ ట్రైనింగ్ అయ్యారా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయ్యారా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ అయ్యారా ఎప్పుడైనా ఎక్కడైనా లేదు సార్ ట్రైనింగ్ ఏం అవ్వలేదు సో కేరళలో బీటీహెచ్ చేసిన తర్వాత ఇంకా పిలుపు వల్ల సండే స్కూల్ వెళ్ళిపోయిన అన్నమాట సరే మేము ఆన్లైన్ లో సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడతాం త్వరలోనే ఓకే మీరు అందరూ జాయిన్ అవ్వచ్చు ఓకేనా క్యారియన్ ఆల్ ద బెస్ట్ ఓకే స్టీవెన్ గారికి మనం చేద్దాం అందరూ స్టీవెన్ గారికి వెల్కమ్ చేద్దాం ఓకే రైట్ నెక్స్ట్ క్యారియన్ నెక్స్ట్ అలాగే క్యూటీ ఈ రోజు కొత్తగా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ జాయిన్ అస్ డైలీ అలాగే కళ్యాణి చిన్నారి అని కూడా ఉన్నారు అందులో మీరు కూడా వీడియో ఆఫ్ చేశారు నాన్న అంటే ఫోటోలో అయితే పిల్లలు ఉన్నారు మీ పేర్లు తెలుసుకుందాం అనుకున్నాను ఓకే వీడియో ఆన్ చేశాను ఓకే ప్రైజ్ లార్డ్ మీ పేర్లు దానా మ్యూట్ అయింది అది కళ్యాణి చెప్పండి నాన్న మీ పేర్లు నానా ప్రైజీ జోయల్ ప్రైజీ అండ్ జోయలా ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఏం చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్ సెవెంత్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ నానా అందరూ పిల్లలందరూ ఒకసారి ప్రైజీ అండ్ జోయల్ కోసం గట్టి క్లాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వచ్చారు మీరు డైలీ రండి ఓకేనా మరి కళ్యాణి చిన్నారి ఏం పేర్లు మరి మీవేనా అవి కూడా కళ్యాణి చిన్నారి ఎవరి పేరు అప్పుడు రోజు మీరు రీనేమ్ మీ పేరు రీనేమ్ చేసుకోండి అక్కడ కింద స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్తే
అప్పుడు అది రీనేమ్ చేయొచ్చు. ఓకేనా? క్యాపిటల్స్ నెక్స్ట్ టైం క్యాపిటల్స్ రీనేమ్ చేయండి, క్యాపిటల్స్ లో. ఓకే రైట్, ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు. రైట్, ఓకే మా, థ్యాంక్ యూ అంకుల్. నెక్స్ట్ ప్రభాకర్ రావు అనుంది అంకుల్. లిల్లీరా అంకుల్, లిల్లీరా తల్లి. ఓకే లిల్లీ, ప్రభాకర్ రావు అంటే లిల్లీ. వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు పేరు లిల్లీ. నెక్స్ట్ టైం నువ్వు రీనేమ్ చేసుకుంటుండు లిల్లీ తల్లి. నెక్స్ట్ టైం మీ తాతగారు పేరు పెట్టి బదులు నీ పేరు రాసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రమోద్ అని ఉండేది, అది వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. సరే ఓకే ఫైన్. నెక్స్ట్ కమల, కమల అని ఉన్నారు. వీడియో ఆన్ చేశారు. ఓకే వీడియో ఆన్ చేస్తే మేము స్పాట్లైట్ ఆన్ చేయగలం. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. పిల్లలు మీరు అందరూ చాలా మంది ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, అందరి కోసం ఒకసారి అక్క మా పిల్లలు అందరూ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మా కొత్త అందరి కోసం ఒకసారి వెల్కమ్ క్లాప్స్ కొడతారా, వాటర్ క్లాప్స్ కొడతారా మా పిల్లలందరికి? Yes, bless you, water class kodadam. Kodadam, bless you, water class. Okay. Budding, budding, budding. Budding, budding, budding. Budding, budding, budding. Budding, 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 budding. The bubble. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పిల్లు. మీరు మీ హోంవర్క్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఓకే, ఈరోజు మరి మనకి నిమ్మక్క ఏం సర్ప్రైజ్ ఇచ్చారో చూద్దామా. రోజు మనకి సర్ప్రైజెస్ తో నిమ్మక్క మనల్ని రోజు హ్యాపీ చేస్తారు కదా, ఈ రోజు నిమ్మక్క మనకి ఏ సర్ప్రైజ్ ఇచ్చారో చూద్దాం. నిమ్మక్క ఓకే ప్రైజ్ లార్డ్ నానా, బెన్ని అన్నయ్య చూపించాలా? ఒక్క నిమిషం అలా ఉండండి, మ్యూట్ లో ఉంటాను. ఓకే పిల్లలు, మరి మీ సర్ప్రైజ్ కోసం రెడీ అయిపోయి జాగ్రత్తగా మీ పొజిషన్స్ జాగ్రత్తగా కూర్చోాలి. నిమ్మకు వచ్చేసరికి పిల్లలు వెరీ గుడ్ అనాలి, అందరు చక్కగా జాగ్రత్తగా కూర్చొని కెమెరాస్ ని ముట్టుకోకుండా దూరంగా జరిగి చక్కగా కూర్చోండి. ఓకేనా? నిమ్మకు రాగానే వెరీ గుడ్ అనాలి. వాటర్ తాగాలి అనిపిస్తే వాటర్ తాగేయండి త్వర త్వరగా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా మనందరికి, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. చాలా మంచి పిల్లలు, వెరీ గుడ్, కామ్ గా వెరీ గుడ్. హలో హలో అక్క, వినిపిస్తుంది అక్క? హాయ్ పిల్లలు, బాగున్నారా? మీ గురించి చాలా చెప్పండి, నేను ఎదురు చూస్తున్నాను పిల్లలు. నిజంగా నిజంగా మీరు హోంవర్క్ చేశారు అదిరిపోయింది, నిజంగా చాలా చాలా బాగా చేశారు. ఈరోజు కొత్త కొత్త పిల్లలు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంది అంటే, ఇంకా ఇంకా బాగా బాగా చేయాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి, సమ్మర్ క్యాంప్ అదిరిపోవాలి పిల్లలు. మరి ఇన్ని సంవత్సరాలు అనేకమైన సమ్మర్ క్యాంప్ మాకు వెళ్ళిపోయింది, కానీ ఈ సంవత్సరం జరిగిన ఈ క్యాంప్ అని ఎప్పుడు మర్చిపోనంతగా ఉండాలి కదా పిల్లలు, అలా ఉంది కదా మనకి. సరే, ఈ రోజు ఒక సర్ప్రైజ్ లోకి వెళ్ళిపోదామా. ఒక మెజిషియన్ నేను ఇన్వైట్ చేశాను పిల్లలు మా ఇంటికి. ఆయన వచ్చేసాడు పిల్లలు, పిల్లలు నేను అంటనే ఉన్నాను, ఎవరు ఆయన వెళ్ళట్టున్నారు పిల్లలు. ఒక మెజిషియన్ నేను ఇంటికి పిలిచాను, ఆయన వచ్చేస్తాను, ఇప్పుడే మీతో మాట్లాడతారంట. వాళ్ళ మన నాకేంటో భయం వస్తుంది అక్క, ఆయన పిలిచాను కానీ ఇంట్లో ఏ వస్తువు కనపడట్లేదు అక్క, నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదు అక్క. అక్క ఏంటక్క, మెజిషియన్ కదక్క, అందుకే అన్ని మాయం చేసేస్తున్నట్టున్నారు. భయం వస్తుంది నాకు, కానీ చదివి చదివి చాలా అలసిపోయి, నాకు ఉదయం నుంచి హోంవర్క్ చేస్తూ హోంవర్క్ చేస్తూ హోంవర్క్ చేస్తూ ఉన్నాను అక్క. నిజంగా చాలా అలసిపోయాను అక్క, నేను నా గురించి ప్రేయర్ చేయండి అక్క, బ్లెస్ అక్క. మెజిషియన్ వచ్చాక ఉదయం నుంచి ఆయన హెల్ప్ చేస్తూ హెల్ప్ చేస్తూ అట్లా ఉన్నాను, అన్ని పనుల్లో ఉన్నాను అక్క, ఏమి చేయలేకపోతున్నాను అక్క. అందుకే మధ్యలో కొంచెం యాపిల్ తిందామని అనుకున్నాను. ఏమనుకోవద్దు పిల్లలు, సరేనా? మీరు అందరు తినేసి వచ్చారు కదా, నేనే ఏమి తిన ఒకసారి తినేసి కదా.
ఓకే అక్క ఫాస్ట్ ఫాస్ట్ గా తినేయండి. అందుకే మీరు అందరు తినేసి వచ్చారు, నేను ఏమి తినలేదు. సరే మాట్లాడుతూ కూడా తినేయచ్చు అనుకున్నాను. నాకెందుకో ఇదంతా మెజీషియన్ పనే అనిపిస్తుంది అక్క. ఏంటి క్లాత్ ఎక్కడ ఎక్కడి నుంచి మెజీషియన్ ఇక్కడికి వచ్చి రాకుండా ఏంటి ప్లేస్ ఎక్కడ రావచ్చు కదా అక్క ఇక్కడికి. ఇది ఏంటి చూడు ఎవరు లేరు క్లాత్ ఉంది క్లాత్ వెనకాల ఎవరు ఉన్నారేమో అనుకున్నాను ఎవరు లేరు. ఈ ఒక్క చాకులెట్ అన్నా తింటామంట ఏమి ఒక్క ఈ ఒక్క చాకులెట్ వస్తువులు మాయం చేసి వస్తువులు పట్టుకెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ కవర్ చేసుకుంటా. పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవరు మాట్లాడకూడదు. బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ కింద ఒక జిప్ ఉంది. ఆ జిప్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఆ జిప్ లో నుంచి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? చెయ్యి కనబడుతుందండి మ్యాజిషియన్ గారు. నా చెయ్యే కనబడుతుందా? అంత ఖాళీగా ఉన్నట్టే కదా. అవును సార్ ఖాళీగా ఉంది. ఓకే అయితే జిప్పు నేను మూసేస్తున్నా ఇప్పుడు. ఓకే ఈ జిప్ మూసేసాం కదా, ఇప్పుడు మన నిమ్మి గారు పిలుద్దాం. నిమ్మి గారు ఒక్కసారి ఇంట్లో చేయి పెట్టు. నువ్వు ఏది పోగొట్టుకున్నావు అది నీకు దొరుకుతుంది. ఒక్కసారి దీంట్లో చేయి పెడితే నువ్వు పోగొట్టుకున్నది నీకు దొరుకుతుంది. చాక్లెట్ వచ్చింది.
నువ్వే కుర్చు చేస్తున్నావు కదా, ఇస్తావా ఇవ్వా, ఎక్కడ ఉన్నావు, నా యాపిల్ లాగితే మరో చాక్లెట్. సూపర్ అక్క, ఇప్పుడు నేను చెయ్యి పెడతాను, ఇప్పుడు చాలా వస్తాయి కదా. అమ్మా చెప్పమ్మా, ఏమన్నా ఉందా నేను ప్రార్థన చేస్తానమ్మా, నేను నీకోసం ప్రేయర్ చేస్తాను, నేను నీకోసం ప్రేయర్ చేస్తానమ్మా. ఏం ఏసై ఉన్నాడు కదా మనకి, పిల్లలకి చెప్పు ఏమన్నా ఉన్నాయా దీంట్లో. పిల్లలు ఏమి లేవు అందులో, నేనేదో భయపడిపోయాను, అన్న ప్రార్థన చేస్తున్నారు, అక్కలు ప్రార్థన చేస్తాను, నిజంగా అందులో ఏమి లేదు, నిజంగా ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు నాకు. ఏమి లేదు కదా, పక్కా కదా, ఏమి లేవు అందులో. మరి నీ యాపిల్ ఏమైనట్టు? అవును కదా, నా యాపిల్ ఏమైపోయింది, నాకు మెడిసిన్ వచ్చి మళ్ళీ చాక్లెట్ వచ్చింది పిల్లలేవు. నీకు చాక్లెట్ నాకు చాక్లెట్, నీకు చాక్లెట్ నాకు చాక్లెట్, నీకొక చాక్లెట్ నాకు చాక్లెట్, నీకొకటి నాకు ఇంకా 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 చాలా చాక్లెట్ ఉంటా ఏమవుతుంది అడుగుదా పిల్లలు. ఓకేనా, ఇంకా ఏమున్నా అందులో? ఇంకా దీంట్లో ఒక అద్భుతమైన ఒక పెద్ద పెద్దది ఏముందంటే అది చాలా పిల్లలు చూడండి, చూపిస్తున్నా అది ఏంటంటే బిస్కెట్ ప్యాకెట్ పిల్లలు. మీకు సగం నాకు సగం, మీకు 50 నాకు 50. ఓకేనా పిల్లలు? ఓకే, చాలా బాగుంది కదా, మరొకసారి జిప్పు తీసి చూద్దామా. అన్ని వస్తున్నాయి కానీ నా యాపిల్ మాత్రం తినేసాడు ఆయన. ఆ అంకుల్ కి పొద్దున్న టిఫిన్ పెట్టాను, పూరి పెట్టాను, అన్ని పెట్టాను, అన్ని తినేసాడు, ఆయన యాపిల్ కూడా తినేసాడు. ఈ 50-50 బిస్కెట్ మాత్రం ఇచ్చాడు. ఒక్కసారి జరగండి. ఇవ్వండి పిల్లలు, ఈ జిప్ తీస్తున్నా. ఓకే, మరొక్కసారి మీరు దీంట్లో చేయి పెడతారా? ఇగోండి చూస్తారా, ఏమన్నా కనబడిందా? ఇగోండి చూడండి, పిల్లలు ఏమన్నా కనబడిందా? అంతా ఖాళీయే కదా, ఖాళీయే. మరొకసారి చూస్తారా పిల్లలు, అంతా ఖాళీయే కదా, ఏమి లేవు, అంతా ఖాళీయే.
ఇప్పుడు దీంట్లో నుంచి నేను మ్యాజిక్ చేస్తాను చూడండి. చెప్పలు కొట్టండి, అందరు చెప్పలు కొట్టండి. నా కొరకు ప్రార్థన చేశారు కదన్నా, ఆశగను తృప్తి పడితే దేవుడు అన్న నా కొరకు ప్రార్థన చేశారు. మళ్ళీ నా యాపిల్ నాకు వచ్చేసింది పిల్లలు. థ్యాంక్ యూ చెప్పలు కూడా అందరం కూడా ఇంకా ఏమేమో ఏంటంటే తీసేసుకుంటాడు బాబోయ్ అనుకున్నాను, కానీ అన్ని భలే భలే తిరిగి నాకు ఇచ్చేసాడు పిల్లలు. చాలా సంతోషం కదా పిల్లలు, మీకు కూడా సంతోషంగా ఉందా? ఎన్ని ఉన్నాయా నా దగ్గర? మరి ఒక్కటి అడిగితే దేవుడు చాలా ఇస్తాడు. ఈ రోజు నేను యాపిల్ అడిగాను, నాకు చాక్లెట్లు ఇచ్చారు, మరి బిస్కెట్లు ఇచ్చారు, ఫ్లవర్స్ ఇచ్చారు. అబ్బప్ప ఎన్ని అన్ని హెల్దీ ఫుడ్ అంతా దేవుడు నాకు ఇచ్చేసాడు కదా పిల్లలు. మీకు కూడా ఏం అడిగితే ఇస్తాడు, మనం తృప్తి పడితే దేవుడు ఆయన. ఆయన టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను అంటున్నారు, మళ్ళీ రేపు రమ్మని తింటాం ఆ పిల్లలు. సరేనా పిల్లలు, చాలా సంతోషంగా ఉంది కదా పిల్లలు, మళ్ళీ సర్ప్రైజ్ చూస్తాం కదా, మళ్ళీ రేపు కలుద్దాం పిల్లలు. ఓకే బాయ్ బాయ్. ప్రార్థన చేసుకుంటా ఉండండి. అడుగుడి మీకు దేవుడు, దేవుడు తిప్పాడు మనం ఒకటి అడిగితే దేవుడు మనం సమృద్ధిగా ఇచ్చి తృప్తిపరిచే దేవుడు మన పక్షాన. దేవుడికి మహిమ కలిగింది పిల్లలు. ఓకే బ్లెస్ అక్క. పిల్లలు నిజమే కదా, ఆశపడి హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తారు కదా. ఒక చాక్లెట్ కాదు పిల్లలు, రెండు చాక్లెట్లు కాదు పిల్లలు, తీస్తున్న కొద్దీ చాక్లెట్ వస్తూనే ఉంది, వస్తూనే ఉంది. బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. అక్క ఆకలని అడిగినప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుడి కోసం మంచి దేవుడు మనం ప్రేయర్ చేసినప్పుడు ఏమైంది పిల్లలు? చాక్లెట్స్ వచ్చాయి అక్కకి, బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది, యాపిల్ కూడా వచ్చింది. ఇన్ని ఇచ్చారు కదా దేవుడు. మరి మీరు కూడా అవసరమైనప్పుడు దేవునికి ప్రేయర్ చేస్తే దేవుడు మీకు కూడా ఇస్తారు. సరే ఓకే, ఈ రోజు మన మధ్యలో యానీ గ్రేస్ నన్ను యానీ అండ్ గ్రేస్ కనిపిస్తే ఒకసారి స్పాట్ లైట్ ఆన్ చేయరా. యానీ అండ్ గ్రేస్ కనిపిస్తున్నారా మీకు? లిస్ట్ లో పేరు లేదమ్మా, అవునా? ఒకసారి ఫోన్ చేసేయండి, హీరోగా యాక్షన్ సాంగ్ ఎవరికి అప్ చెప్పి ఫోన్ చేయండి అమ్మా. వాళ్ళకి ఇచ్చేయ బిన్నీ, నా బిన్నీ మిన్నీ ఒకసారి చూడండి అమ్మా. అయ్యో అంకుల్ చెప్పండి అంకుల్. అదే ఒకసారి చిన్న యాక్షన్ సాంగ్ చేయండి అమ్మా. ఆల్ రైట్ అంకుల్. ఓకే పిల్లలు చక్కగా మీ బుక్స్ అన్ని ఒక దగ్గర పక్కన పెట్టి మీరందరూ యాక్షన్ సాంగ్ రెడీ అయిపోండి. ఓకే ఏమైందమ్మా? అంకుల్ ప్లే చేస్తాను అంకుల్. ఎస్ అమ్మా. అంటూ అందరూ వచ్చేయండి, అంటూ ఇక్కడ పండెక్కండి, కుక్కుతో ఉప్పు కలిపి కూపెట్టండి, ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి. ఏసయ్యతో మనము సాగాలంటే రక్షణ పండి. చుకు 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 రక్షణ పండి. నాన్న ఏమైంది అంకుల్? కంప్యూటర్ స్ట్రక్ అయింది అంకుల్. ఓకే ఓకే, మీరు పాడేయండి మా లబ్ధి. ఓకే అంకుల్. మాన్యువల్ గా మామూలు పాడే.
ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం వండర్ఫుల్ బ్లెస్సీ అంకుల్ యాక్చువల్ గా వాళ్ళ కాల్ అందుబాటులో లేదని వస్తుంది సరే స్కిప్ చేసి రేపు చూద్దాం ఓకే సరే రేపు ఫ్యాన్సీ డ్రెస్ లో బ్యూలా అండ్ పుష్పల్ వస్తారు బ్యూలా అండ్ పుష్పల్ ఏంటి మా వాళ్ళ క్యారెక్టర్ అది యోబు అంకుల్ నాన్న మీరు యోబు క్యారెక్టర్ లెసన్ అప్పుడు ఉన్నారా మీరు అనారోగ్యంలో యోబు ప్రమాదంలో వేస్తారు ఆ లెసన్ విన్నారా మీరు శ్యామలకు చెప్పారు ఓకే అనారోగ్యంలో యోబ్ గారు ఎలా ప్రేయర్ చేశారు అనేది నువ్వు పుష్పల్ ఇద్దరు అలాగే రండి ఓకేనా ఓకేనా ఓకే నాన్న థ్యాంక్ యూ సో మచ్ తల్లి ఓకే నాన్న బాగా ప్రిపేర్ అవ్వండి అక్కడ అంత అంతటి గురించి ఒకసారి నేర్చుకోండి అక్కడ ఏం క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయడానికి మీరే చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ సరే ఓకే పిల్లలు మనం ఈరోజు మెసేజ్ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు విందామా నేర్చుకుందామా ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు ఆశక్తి ఎంత మంది వచ్చారు ఈరోజు వెరీ గుడ్ ఓకే సరే అందరూ ఒకసారి రెడీ అయితే ఓ ఎస్ ఎస్ జీసస్ అని గట్టిగా చెప్తారా ఓకే సరే ఈరోజు మనకి దేని మాటలు చెప్పడానికి సిరి అక్క రెడీగా ఉంది సిరి అక్క చెప్పే మాటలు మీరు అందరూ జాగ్రత్తగా వినండి నేర్చుకోండి కుదిరితే మీ బుక్స్ లో రాసుకోండి ఓకేనా మిస్ అక్క స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చిన్న ప్రేయర్ ఓకే ఎవరు ఎవరు చేస్తారు నిమ్మక్కకి ఇచ్చింది నిమ్మక్కకి ఇవ్వాలా ఓకే నిమ్మక్క హలో హలో అక్క హలో అక్క అమ్మా మెసేజ్ మెసేజ్ కోసం ఒకసారి ప్రే ఇచ్చారు అక్క సిరి మెసేజ్ చెప్తుంది మెసేజ్ ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణగుత్రమైన మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు తండ్రి నీకు స్తోత్రములు మరి ఇప్పుడు వాక్యం మేము నేర్చుకునబోతుండగా తండ్రి సిలువ చాటిన సిరిని బద్దపరచండి తండ్రి బిడ్డలకు మాకు ఏ వాక్యం అయితే అవసరం ప్రభా మీ యొక్క సన్నిధిలో బిడ్డను మరుగుపరిచి మీ నోటికి బోరుగా ఉంచి వాడుకోమని అడుగుతున్నాను ప్రభా మరి చెప్పుతుండగా ఎటువంటి నెట్ ప్రాబ్లం గానీ ఏ ప్రాబ్లం లేకుండా ఎంతో చక్కగా క్రమంగాను మర్యాద గాను కార్యక్రమం జరగటం సహాయం చేయండి ఆ బిడ్డ లెసన్ చెప్పుతుండగా ఏ పద్ధతిలో అయితే చెప్తున్నారు తండ్రి అది చక్కగా చూపించగలిగినట్లుగా కూడా మీరు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ సిరిని మీ చేతులకు అప్పగిస్తూ ప్రభునేసుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.
క్రైస్త ఆడపిల్లలు తక్కుతనే వాక్యాన్ని విందాం. సరేనా పిల్లలు? పిల్లలు అందరూ బాగున్నారా? అందరు రెడీగా ఉన్నారా? లెస్ రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. అందరు రెడీగా ఉన్నారా? ఓకే, మనం ఈరోజు ఒక బైబిల్లో రాయబడి ఉన్న ఒక జంతు గురించి నేర్చుకుందాం. ఓకేనా? సరే పిల్లలు, మీకు ఒక క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ ఏంటంటే, దేవుడు జంతువుల్ని ఎన్నో రోజు సృష్టించాడు? చెప్పండి, మీ ఫింగర్స్ తో చూపించండి నాకు. అవును, ఆరో రోజు దేవుని సృష్టించాడు. వెరీ గుడ్ పిల్లలు, అందరూ బాగా గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ రెడీగా ఉన్నారా? ఇంకో క్వశ్చన్ వినడానికి. మనము మనకి చాలా జంతువులు తెలుసు కదా, ఆ జంతువుల్లో ఒక జంతువుని అడవికి రాజు అమ్మను అంటాం. ఏ జంతువుని అంటాం చెప్పండి? అందరూ యాక్షన్ తీసి మరి చూపిస్తున్నారు. అవును, సింహాన్ని అంటారు. ఆ సింహం గురించి, ఆ సింహం దేవునికి ఎలా విధేయ చూపించిందో ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. అయితే పిల్లలు, ఒక దగ్గర పెద్ద గుహలు పిల్లలు. ఆ పెద్ద గుహలు ఏమున్నాయో తెలుసా? ఏమున్నాయో తెలుసా? చాలా సింహాలు ఉన్నాయి పిల్లలు. మనకు ఒకటి చూస్తేనే చాలా భయం వేస్తుంది కదా, అలాంటిది ఆ గుహలో చాలా సింహాలు ఉన్నాయి పిల్లలు. అక్కడ చాలా సింహాలు ఉన్నాయి. ఆ సింహ ఆ గుహలో ఏం జరిగిందో చూద్దామా? అక్కడ చాలా ఉన్న సింహాలు ఉన్న గుహలో ధాన్యాలను పడేశారు పిల్లలు. ధాన్యాలను పడేయడం ఏంటి? ఏంటక్క, నువ్వేం చెప్తున్నావు అక్క, ధాన్యాలను గుహలో పడేయడం ఏంటి? అసలు ధాన్యాలు గుహలో పడేయడం ఏంటి? ధాన్యాలు ఏమన్నా తప్పు చేశాడా అని మీకు డౌట్ రావచ్చు పిల్లలు. ధాన్యాలు ఏ తప్పు చేయలేదు పిల్లలు. చాలా మంచివాడు పిల్లలు, నీతి మంతుడు పిల్లలు. దేవుడు చెప్పిన ప్రతి మాట వినేవాడు. ధాన్యాలు చాలా మంచిగా ఉన్నాడు. అయితే ధాన్యాలు ప్రార్థన దేవునికి ప్రార్థన చేస్తుండగా తన కింద ఉన్న అధిపతులు, తనతో పనిచేసే అధిపతులు అందరూ తన మీద దేవుడికి ప్రార్థన చేస్తున్నారనే కారణం చేత గుహలో పడేశారు పిల్లలు. రాజు చేత ఆ సింహాలు గుహలో పడేశారు. ఆ గుహలో పడేస్తే ధాన్యాలు ఏమయ్యారు చూద్దామా? చూడండి, ధాన్యాలని ఏం చేస్తున్నారు ధాన్యాలు? ధాన్యాలు గుహలో ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు. మీకు అందరికి కనిపిస్తుందా? థమ్స్ అప్ చూపించండి. ధాన్యాలు గుహలో ప్రార్థన చేసుకుంటున్నారు పిల్లలు. అయితే ధాన్యాలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన దేవదూతని ఆ గుహలోకి పంపించేశాడు పిల్లలు. ఆ గుహలో పంపించేసిన వెంటనే ఆ దేవదూత సింహాలన్నిటికీ ఆజ్ఞ ఇచ్చేసింది పిల్లలు. ఆజ్ఞ ఇచ్చేసి మీరు ధాన్యాలని ఏమి చేయకూడదని సింహాలు చెప్తే ఏం చే సింహాలు ఆ దేవదూత చెప్పిన ఆజ్ఞ విని ధాన్యాలని ఏమీ చేయలేదు పిల్లలు. ఏమీ చేయలేదు. అక్కడ ఒక సింహం కాదు, చాలా సింహాలు ఉన్నాయి కదా, చాలా సింహాలు. ఆ సింహాల్లో ఏ సింహం, ఒక్క సింహం కూడా ధాన్యాలని ఏం చేయలేదు. ముట్టుకొని కూడా ముట్టుకోలేదు పిల్లలు. అక్కడ సింహాలు అన్ని దేవుని మాట విన్నాయి కదా, దేవుని మాటకి విధేయత చూపించాయి. విధేయత అంటే ఏం లేదు పిల్లలు, మనం ఒబీడియంట్ గా ఉండం అంటే దేవుని చెప్పిన మాట వినడం, దేవుడు చెప్పిన త్రోవల్లో మనం నడుచుకోవడం పిల్లలు. అంటే ఇప్పుడు సింహాలు ఎలాగ దేవునికి విధేయతగా ఉన్నాయో మనం కూడా విధేయతగా ఉండాలి. ఓకేనా? అయితే పిల్లలు, ధాన్యాలను ఏమి చేయలే. వెంటనే ఆ తర్వాత రోజు రాజు వచ్చి వెంటనే ధాన్యాలని గుహలో నుంచి తీసుకెళ్ళిపోయాడు పిల్లలు. ఒక రోజు అంతా ధాన్యాలు గుహలోనే అన్నాడు. ఆ తర్వాత రోజు ధాన్యాలని రాజు వచ్చి బయటికి తీసుకెళ్ళాడు. అయితే ఏ ధాన్యాలని గుహలో పంపించడానికి గల కారణమైన అధిపతులందరినీ ఏం చేశారో తెలుసా? రాజు అధిపతుల్ని దగ్గర 122 అధిపతులు ఉన్నారు పిల్లలు, 122 అధిపతులు ఉన్నారు దగ్గర. వారిని వారి వైఫ్స్ ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ ఆ గుహలో వేస్తారు పిల్లలు. ఈసారి ఏమైందో తెలుసా పిల్లలు? ఈసారి ఏమైందంటే సింహాలు కామ్గా లేవు. ప్రతి ఒక్క అక్కడ ఉన్న ఆ ప్రతి ఒక్కరిని తినేసే పిల్లలు, ప్రతి ఒక్కరిని తినేసే, ఒక్క మనిషిని కూడా విడిచిపెట్టలేదు పిల్లలు, మొత్తం అందరినీ తినేసే. అయితే పిల్లలు, దేవుడికి సింహం ఫస్ట్ ధాన్యాలని ఏం చేయొద్దంటే విధేయత చూపించింది కదా పిల్లలు.
అక్కడ విదే చూపించు, ఒకవేళ ఆ దేవదూత చెప్పిన మాట వినకుండా ఆ సింహాలన్నీ సింహాలు ఆ దేవుడు చెప్పిన మాట వినకుండా సింహాలు ధాన్యాలు తినేసే అనుకో, తినేస్తే ఏమై ఉండేది? వాటి ఆకలి అక్కడ ఒక కాదు ఒకటి కాదు చాలా సింహాలు ఉన్నాయి కదా, ఆ చాలా సింహాలకి ఆకలి తీరేది కాదు, ఒక ఒక ధాన్యాలతో వాళ్ళ పొట్ట నిండిపోతుందా? ఒక్క సింహంకి అయితే నిండిపోయేది, కానీ అక్కడ చాలా సింహాలు ఉన్నాయి కదా, ఆ సింహాలన్నిటికీ ఆకలి తీరేది కాదు. కానీ దేవుని మాట విన్నాయి, ఆ సింహాలన్నీ విన్నాయి కాబట్టి ధాన్యాలను ఏమి చేయలేదు కాబట్టి ఆ తర్వాత రోజు చాలా ఆ మనుషుల్ని వేస్తారు, చాలా మనుషుల్ని అందరికి అక్కడ ఉన్న సింహాలన్నిటికీ ఆకలి తీర్చబడిన పిల్లలు. అలాగే ఆ సింహాలు విదే చూపించే కాబట్టి ఆ సింహాలకి సింహాలకి ఆకలి తీర్చబడిన పిల్లలు. అయితే మనం కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి, విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి, అప్పుడే మనకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చిపడతాయి. ఓకేనా పిల్లలు? ఎప్పుడు మనం దేవుని మాట వింటూనే ఉండాలి, దేవుని చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండాలి. ఓకేనా? అయితే ఇప్పుడు విధేయత చూపించిన సింహం గురించి నేర్చుకుందాం. అయితే పిల్లలు ఆ విధేయత చూపించిన సింహం కూడా బైబిల్లో ఉంది, దాని గురించి తెలుసుకుందామా? దాని గురించి తెలుసుకునే ముందు ఒక క్వశ్చన్, అందరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నారా అందరూ? ఓకే, బైబిల్లో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఎవరు? స్ట్రాంగెస్ట్ పర్సన్ చెప్పండి, చెప్పండి. అందరూ కెమెరా దగ్గరకు వచ్చి గట్టిగా చెప్తున్నారు. అవును, సంసోను. సంసోను మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు పిల్లలు, వెరీ గుడ్. అయితే సంసోను గురించి మనం బైబిల్లో ఒకసారి చదువుకున్నాము. అందరికి వీలైతే న్యాయాధిపతులు 14:5-7 నేను చదువుతున్నాను పిల్లలు, వినండి. ఓకేనా? నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను, వినండి పిల్లలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదటికు బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతని దాన్ని చీల్చాను. ఓకే పిల్ల, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చదువుతాను, ఇంగ్లీష్లో చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జడ్జెస్ చాప్టర్ 14:5-6. సంసోన్ వెంట్ డౌన్ టు తిమ్నా టుగెదర్ విత్ హిస్ ఫాదర్ అండ్ మదర్. As they approached the vineyards of Timnah, suddenly a young lion came roaring toward him. The spirit of the Lord came powerfully upon him so that he tore the lion apart with his bare hands. Okay na pillalu, aithe kada entante man nechukundam lesson entante first idgonchi pillalu. సంసోను తిమ్నా తను ఊరికి వెళ్తూ ఉన్నాడు పిల్లలు, వెళ్తూ ఉన్నాడు నడుచుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తున్నాడు, మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మీకు కనిపిస్తున్నాడా సంసోను? సంసోను కనిపిస్తున్నాడు కదా, నడుస్తూ వెళ్తున్నాడు పిల్లలు. అయితే నడుస్తూ వెళ్తుండగా ద్రాక్ష తోట రాగానే ఏమైందో తెలుసా పిల్లలు? అక్కడ ఒక సింహం ఉంది పిల్లలు. ఈ సింహం మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది పిల్లలు, మెల్లిగా నడుచుకుంటూ వచ్చి సింహం సంసోన్ దగ్గరికి వచ్చేస్తుంది పిల్లలు. సింహం వచ్చేస్తుంది, సంసోన్ దగ్గరికి వచ్చేస్తుంది. అయినప్పటికీ సంసోన్ దగ్గర ఏ ఆయుధం లేదు పిల్లలు, ఏ ఆయుధం లేదు సంసోన్ దగ్గర, ఏ ఆయుధం లేదు, ఒక కర్ర కానీ కత్తి కానీ ఏమీ లేదు పిల్లలు. అయినప్పటికీ సంసోన్ దగ్గర ఒకటి ఉంది, ఏంటో తెలుసా పిల్లలు? ఏంటి మీరు అవును, చాలా మంది కరెక్ట్ గా చెప్తున్నారు. దేవుడిచ్చిన శక్తి ఉంది. వెరీ గుడ్ పిల్లలు, బాగా చెప్తున్నారు, వెరీ గుడ్ పిల్లలు. దేవుడిచ్చిన గొప్ప శక్తి ఉంది కదా, ఆ శక్తితో ఏం చేశాడు తెలుసా సింహాన్ని? గొప్ప శక్తితో ఏం చేశాడు తెలుసా? ఆ సింహం నోరు ఇలా ఉంది కదా పిల్లలు, ఆ నోరుని ఇలా చీల్చేశాడు పిల్లలు. చూడండి, ఇంకో చూడండి, మీకు కనిపిస్తుందా ఎలా చీల్చేశాడో? అందరికి కనిపిస్తుందా పిల్లలు? అలా చీల్చేశాడు పిల్లలు, అలా చీల్చేశాడు, అలా చీల్చేశాడు. అప్పుడు సింహానికి ఏమైందో తెలుసా? చచ్చిపోయింది పిల్లలు, సింహం చచ్చిపోయింది. అయితే ఇక్కడ సంసోను ఎవరు? దేవుని బిడ్డ కదా, దేవుడు గొప్ప శక్తి ఇచ్చి తను నడిపించుకుంటున్నాడు కదా,
అయితే గొప్ప శక్తి ఇచ్చి నడిపించుకుంటున్నాడు. అయితే సింహానికి చెప్పుండొచ్చు, దేవుడు ఆజ్ఞ ఇచ్చిండొచ్చు నువ్వు సంసన్ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ సంసన్ నా బిడ్డని ఆజ్ఞ ఇచ్చిండొచ్చు. కానీ సింహం దేవుని మాట వినకుండా సంసన్ దగ్గరికి వెళ్ళింది. అది అక్కడ ఏం చేసింది, ఆ విదే చూపించింది పిల్లలు, ఆ విదే చూపించింది కాబట్టి ఆ సింహాన్ని సంసను చీల్చేశాడు పిల్లలు. చీల్చేసి దాన్ని చచ్చి అది చీల్చేసిన వెంటనే అది చచ్చిపోయిన పిల్లలు. సో మనం కూడా దేవునికి అవిదే చూపించకూడదు. ఎప్పుడు దేవుడు ఏం చెప్తే అది చేయాలి. దేవుడు అని కాదు పిల్లలు, మన పేరెంట్స్ కూడా ఏం చెప్పినా వినాలి. ఆ పేరెంట్స్ చెప్పిన ప్రతి ఒక్క మాట మనం వినాలి. ఆ పేరెంట్స్ చెప్తారులే అవి చేస్తారులే అని కాదు పిల్లలు, దేవుడికే కాదు పేరెంట్స్ కూడా మనం విధేయత చూపించాలి. ఓకేనా? వాళ్ళు అలాగే చెప్తారులే, ఆ పేరెంట్స్ అలాగే చెప్తారులే, మమ్మీ డాడీ అలాగే చెప్తారులే, నేను చేసేదేముందులే పర్లేదులే, ఆ వేరొకరు చేస్తారులే అని కాదు పిల్లలు. మనం ఇప్పుడు దేవుడు మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలి, మన తెలిసిన మనకన్నా పెద్దవాళ్ళ మాటలు వినాలి. ప్రతి ఒక్కరి మాటలకి మనం గౌరవించి వాళ్ళు ఏం చెప్తున్నారు, మన మంచి కోసమే చెప్తారు కదా పిల్లలు పేరెంట్స్. దేవుడు కూడా మన మంచి కోసమే చెప్తారు కదా, అవును చెప్తారు. కాబట్టి మనం వాళ్ళు చెప్పిన మాటని గౌరవించి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసారు కదా మీరు సింహం అవిధేయత చూపిస్తే ఏమైందో, విధేయత చూపిస్తే ఏమైందో. మనం విధేయత దేవునికి విధేయత చూపించాలి. ఆ విధేయత చూపిస్తే గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తాడు. ఓకేనా? మీకు ఇంకా లాస్ట్ క్వశ్చన్ పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? మీరు దేవునికి విధేయత కలిగి ఉండాలనుకుంటున్నారా, అవిధేయత కలిగి ఉండాలనుకుంటున్నారా? అందరూ కెమెరా దగ్గరకు వచ్చేసి చెప్తున్నారు విధేయతగా ఉండాలని. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పటి నుంచి ఒకవేళ ఇప్పుడు వరకు విధేయత కలిగి ఉంటే వెరీ గుడ్ పిల్లలు, ఒకవేళ లేరనుకోండి, ఇప్పటి నుంచి దేవునికి, పేరెంట్స్ కి, మనకన్నా పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కరికి మనం విధేయత కలిగి ఉండాలి. విధేయత అంటే వి షుడ్ బి ఒబీడియంట్ టు గాడ్ అండ్ అవర్ పేరెంట్స్. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. అందరూ విధేయత కలిగి ఉండాలి. ఓకే, ఈ లెసన్ విషయమే సుష్మాకు ప్రే చేస్తుంది. ఓకే, వన్, అందరూ కళ్ళు మూసుకోండి. 1, 2, 3. ఓకే పిల్లలు, అందరూ కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం 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 మహాపరిశుద్ర మహాగండ నీకే లెక్కలేని స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన గడిచిన కాలంతా కాచి కాపాడ నీకే వందనాలు ప్రభా. ఆయన ఈ లెసన్ నిమిత్తం మీరు పిల్లలందరితో మాట్లాడాలనుకుంటున్నాం ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. ఆయన విధేయత కలిగి ఉండడానికి గల కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా ఆయన మీ పట్ల, ఆయనైనా వాళ్ళ పేరెంట్స్ పట్ల, ఇంకా వాళ్ళకన్నా పెద్దవాళ్ళ పట్ల ప్రభా విధేయత కలిగి ఉండడానికి గల కృప దయచేయండి ప్రభా. ఆయన వాళ్ళు ఒబే అవ్వడానికి గల కృప దయచేయండి ప్రభా. నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అన్నిట్లోనూ మీరే తోడు నడిపించాను ప్రభా. ఆయన పిల్లలందరినీ పేరు పేరు వర్షం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వాళ్ళ పని పాటల్లో కూడా మీరే తోడు నడిపించమని ఈ చిన్న ప్రార్థన వేసే నామ నడివేర్చున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1. కూర్చోండి పిల్లలు. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా? రెడీగా ఉన్నారు అందరూ? ఓకే, అందరూ మీ బుక్ అండ్ పెన్ తీసుకొని రాసుకోండి. నేను స్క్రీన్ షేర్ చేస్తానే, స్క్రీన్ షేర్ చేసి చదువుతూ ఉంటాను. మీరు ఒక బుక్ లో గానీ ఒక పేపర్ లో గానీ రాసుకోండి. ఓకేనా అమ్మా? ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా? అవునా? ఓకే అంకుల్. ఎస్ అమ్మా. పిల్లలు అందరికి కనిపిస్తుందా? మెమరీ వర్స్ అందరికి కనిపిస్తుందా? అందరికి కనిపిస్తే థమ్స్ అప్ చూపించండి. కనిపించట్లేదా? మాక్సిమైజ్ చేయండి. అలా కాదు, తర్వాత వ్యూ ఆప్షన్ లో అది ముందు ఓపెన్ చేయండి అమ్మా. ఓకే అండి. ప్రభుకిరణ్ ప్రైజ్ రాడు, ఒకసారి లైన్ ఉండు అమ్మా. ముందు అది ముందు ఇమేజ్ ఓపెన్ చేసేయండి. స్క్రీన్ అంతా, మొత్తం స్క్రీన్ అంతా మీరు షేర్ చేయొద్దు. మీరు ఆ స్క్రీన్ షేర్ అని నొక్కిన తర్వాత ఇమేజ్ ఓపెన్ చేసి ఆ ఇమేజ్ కనబడుతుంది, ఆ ఇమేజ్ ను షేర్ చేయండి. ఆ స్క్రీన్ లోకి, స్క్రీన్ మొత్తం షేర్ చేయొద్దు. ఓకే, ముందు ఇమేజ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకే అంకుల్.
ఇప్పుడు కనిపిస్తుందా పిల్లలు అందరికి? ఓకే, నేను చదువుతూ ఉంటాను, ఈ లోపల మీరు రాసుకుంటూ ఉండండి. ఓకేనా? 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువుతాను పిల్లలు, మీరు రాసుకోండి. సామ్స్ చాప్టర్ 128 వర్స్ 1. బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ ఫియర్ ద లార్డ్, హూ వాక్ ఇన్ ఒబిడెన్స్ టు హిమ్. పిల్లలు మళ్ళీ ఒకసారి తెలుగులోను ఇంగ్లీష్ లోను చదువుతాను, మీరు ఈ లోపల రాసుకోండి మెమరీ వర్స్. 128వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. సామ్స్ 128 వర్స్ 1. బ్లెస్డ్ ఆర్ ఆల్. సుష్మా సిరి, అంకుల్ మీరు తల్లి చెప్పండి అంకుల్. ఓకే, సారీ సారీ, అది పైన మీరు ఓపెన్ చేసినప్పుడు అవి డిస్ప్లే అంటే ఇతరులు వారు అది యూజ్ చేయకుండా చూడాలమ్మా. ఓకే అంకుల్. అంటే అది డిసేబుల్ చేయాలి అందులో. చూడమ్మా, మీరే గీస్తున్నారా వేరే వాళ్ళు గీస్తున్నారా? లేదంకుల్, మేము గీయట్లేదు. అది వేరే వాళ్ళు గీస్తున్నారు. అది అక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడమ్మా, ఆ ఆప్షన్స్ డిసేబుల్ చేయాలి మీరు. ఓకే అంకుల్. అంటే ఇతరులు దాన్ని వాడకుండా డిసేబుల్ చేయాలి. ఓకే అంకుల్. ఒకసారి చదువుతున్నాను. చాప్టర్ 128 వర్స్ 1. బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ ఫియర్ ద లార్డ్, హూ వాక్ ఇన్ ఒబిడెన్స్ టు హిమ్. ఓకే పిల్లలు, నేను ఇంకా ఇది డిస్ప్లే తీసేస్తున్నాను. మీరు రాసుకున్నారు కదా అందరూ? అందరు రాసుకున్నారు కదా? ఓకే, అందరు రాసుకున్నారు కదా. అయితే ఇప్పుడు సుష్మకు హోంవర్క్ చెప్తుంది, హోంవర్క్ కూడా ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, మరి ఈరోజు అక్క మీకు కొన్ని పిక్చర్స్ చూపించింది కదా, నేను మళ్ళీ అవి చూపిస్తాను. ఆ పిక్చర్స్ డ్రా చేయండి, లేదా అక్క లేదక్క మా దగ్గర క్రయాన్స్ లేవు, షీట్స్ లేవు, ఏమి లేవంటే నీట్ గా మెమరీ వర్డ్స్ రాసి దాన్ని అంటే స్కెచెస్ తో రాయడం గానీ అలా ఏమైనా చేయండి. ఓకేనా పిల్లలు? ఓకే, ఈ పిక్చర్ డ్రా చేయండి లేదా మీ ఇష్టం క్రాఫ్ట్స్ చేయండి, నేను మళ్ళీ గ్రూప్ లో పెడతాను నేను ఇవన్నీ. ఓకేనా? ఇవైనా చేయండి, లేదు అంటే మెమరీ వర్డ్స్ రాసి అంటే స్కెచెస్ తో గానీ ఆ మెమరీ వర్డ్స్ ని డెకరేట్ చేయండి. ఓకేనా పిల్లలు, అందరికి అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. ఓవర్ టు బ్లెస్ అక్క. ఓకే నిమ్మకి, ఇప్పుడు మనకి ప్రేయర్ పాయింట్ చెప్పాక. ఓకే, తను వాక్యాన్ని మనం నేర్చుకున్నాం కదా, చాలా సంతోషం. మనకి ఎవరు సహాయం చేస్తారు? మనకి దేవుడు మాత్రమే మనకు సహాయం చేస్తారు కదా పిల్లలు. విన్న వాక్యాన్ని ఎవరు మర్చిపోవద్దు, మీ హృదయంలో భద్రపరచుకోండి. వాక్యానుసారంగా మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రోజు కూడా ఒక్కొక్క అంశం మీద మనం ప్రార్థన చేస్తున్నాం కదా, కరోనా వైరస్ ఎలా అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాం కదా పిల్లలు. అలాగే ఈ రోజు కూడా చేద్దాం. అయితే ఈ రోజు మనం తీసుకున్న అంశం ఏంటి అని అంటే, భయంకరమైన వర్షాలు అనుకోకుండా వచ్చేస్తున్నాయి, పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్ వచ్చేస్తుంది, చాలా చోట్ల పంట నష్టపోతుంది. పంట నష్టపోవడం వల్ల మనకి కూడా ఆహారాలన్నీ మనకు రావు, అంతకంటే ముఖ్యంగా రైతులు కదా నష్టపోతున్నారు బాగా. కాబట్టి ఆ రైతులు అంటే ఎవరు? పంట పండించే వాళ్ళు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కష్టపడి మరి వాళ్ళ విత్తనాలు వేసి నీరు వేసి ఎరువులు వేసి అవి ఎదిగి చక్కగా పంట మనకు వచ్చేటప్పటికి వర్షాల వల్ల అది పాడైపోతున్నాయి. కాబట్టి మన తినడానికి ఏమి రావట్లా, మనం ఎలాగైనా ఎక్కడి నుంచైనా కొనేసుకుంటాం, కానీ ఎవరైతే పొలం పండిస్తా ఉన్నారో వాళ్ళకి చాలా 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 నష్టం జరిగిపోయి కొంతమంది చనిపోతున్నారు పిల్లలు. చాలా భయంకరం కదా. వాళ్ళందరినీ తప్పించాలని ప్రభువా, మరి ఆ పంట పండించే వాళ్ళందరినీ కాపాడండి. మాకు సమృద్ధి అయిన ఆహారం కావాలి ప్రభువా, వారికి మీరు సహాయం చేయడానికి ప్రార్థన చేద్దామా పిల్లలు. ఎవరు ఈ రోజు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఈ మనవులన్నీ దేవునికి చెప్పేద్దాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు. ఎవరు సిద్ధంగా ఉన్నారు? బ్లెస్ అక్క. ప్రశస్తిని, ప్రశస్తిని,
హాయ్ ప్రశస్తి, నీ బాగున్నావా? రోజు వస్తున్నావా నువ్వు? రోజు వస్తున్నావా? ఓకే, ఈరోజు మనం ఎవరి గురించి చేయాలంటే, పొలంలో పంట పండించే వాళ్ళు ఉంటారు కదా, ధాన్యం అవ్వండొచ్చు, కూరగాయలు అయ్యి ఉండొచ్చు, అన్ని రకాలు కదా, మన ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా పండిస్తున్నారు. కానీ వర్షాల వల్ల కానీ వాటి వల్ల నష్టపోతున్నారు వాళ్ళు, పంట తిరిగి మన చేతికి రావట్లేదు. కాబట్టి వాళ్ళు ఎవరైతే కష్టపడి పంట పండిస్తున్నారో వాళ్ళందరికి సహాయం చేయి ప్రభా, ఎలాంటి నష్టం రాకుండా సహాయం చేయండి ప్రభా. మనం ప్రార్థన చేద్దామా పిల్లలు? ప్రశస్తిని, నీకు అర్థమైందా పాయింట్? నీకు అర్థమైందా? చాలా మందికి రైతులకి నష్టం అయిపోతుంది ఏసయ్య, వాళ్ళు పంటలు పండిస్తున్నారు ఏసయ్య, వాళ్ళకి ఎవరికి నష్టం అవ్వకుండా చూడండి ఏసయ్య, వాళ్ళందరినీ కాపాడండి ఏసయ్య, వాళ్ళకి ఏ రోగం రాకుండా చూడండి ఏసయ్య, పంట నష్ట ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్ తింటల్లి, ప్రశస్తిని చాలా చాలా బాగా చేసావు, చాలా సంతోషం. దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ చిన్ని ప్రార్థనకి దేవుడు పెద్ద జవాబు అందిస్తాడు. ఇంక రైతులకి ఏ నష్టం లేకుండా మరి సమృద్ధి అని పంట ఇస్తాడు. మనకు కూడా వాళ్ళ పంట బాగుంటే మనం కూడా కడుపు నిండా చక్కగా తింటాం కదా. గాడ్ బ్లెస్ యూ తింటల్లి. మరి ఈ రోజు నీతో పాటు ఇంట్లో ఎవరున్నారు ప్రశస్తిని? నీతో పాటు ఇంట్లో ఎవరున్నారు ఈరోజు? మమ్మీ ఉంది. మమ్మీ ఉన్నారా? ఏం చేస్తారు మమ్మీ? వంట చేస్తున్నారు. వస్తారా ఇప్పుడు ఒకసారి మాట్లాడదామా మమ్మీ తోటి? మమ్మీతో మాట్లాడదామా? హాయ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. మీ సరిగ్గా కనిపించడం లేదు. ఓకే, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హలో హలో, చాలా సంతోషం. మరి పాప బాబు కూడా ఉంటాడు వెనకాల. మరి ప్రతిరోజు వస్తున్నారు సిస్టర్ మీరు ఈ క్యాంప్ కి పాప వాళ్ళు? అమ్మ ఒకసారి అమ్మ, మీ వెనకాల మీ లైటింగ్ మీ మీద పడేలా ఉండండి అమ్మా, లైట్ లైట్ మీ మీద పడేలా పెట్టుకోండి. మీ వెనక కాదు, మీ లైట్ మీ ముందు ఉండేలా పెట్టుకోండి. మీరు అటువైపు వచ్చి దీని ఇటువైపు పెట్టుకుంటే సరిపోతుంది. అది అది వెరీ గుడ్ ప్రశస్తిని, ఇప్పుడు నువ్వు బాగున్నావు. అది మాకు ఎప్పుడు ఇలా కనబడాలమ్మా, పాపని ప్రశస్తిని ఇలా కూర్చోబెట్టండి అమ్మా ఈసారి. ఓకే, మీ పేరేంటి సిస్టర్? ప్రసన్న సిస్టర్. మీరు ప్రసన్న? ఓకే ప్రసన్న గారు, బాగున్నారా? మరి ప్రతిరోజు పాప ఈ క్యాంప్ రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది, తనకి తెలియని విషయాలు కూడా చాలా నేర్చుకుంది. ఫస్ట్ నుంచి ఉందా ప్రసన్న గారి పాప? ఫస్ట్ నుంచి ఉందా? ఫస్ట్ నుంచి లేదు, క్లాస్ 15 డేస్ నుంచి ఉంది. మధ్య మధ్యలో మిస్ అవుతుంది. మధ్య మధ్యలో ఏమైనప్పటికి మరి ఈ వర్క్ చేయడంలో కొంచెం ఏమన్నా మీకు ప్రాబ్లం గా ఉంటుందంటారా సపోర్ట్ గా? ఆహా లేదు, దాని వల్ల నేను కూడా కొంచెం నేర్చుకుంటున్నాను, మాకు తెలియదు కూడా. చాలా సంతోషం. నిన్న అనుకున్నా, నిన్న కూడా ఒక పేరెంట్ తో మాట్లాడినప్పుడు అనుకున్న, అందరు మమ్మీకి ఒకసారి క్లాప్స్ కొట్టండి పిల్లలు అని చెప్పాను. నిజంగా మమ్మీ డాడీ ఇట్లా సపోర్ట్ చేయకపోతే పిల్లలు ఇంట్లోనే ఉండి వర్క్ చేయలేరు కదా. నిజంగా అన్ని ఇంట్లో ఉన్నాయి అని అంటే అది దేవుని కృప. మనకి ఏం కావాలి అన్ని దేవుడు మనకు సమృద్ధిగా ముందే ఇచ్చేసాడు. కాబట్టి ఈ రోజు మనం వర్క్ చేయగలుగుతాం. పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు, పిల్లల్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సిస్టర్, చాలా సంతోషం. మరి పాప పాప ఏం చదువుతుంది సిస్టర్? థర్డ్ క్లాస్. వెరీ గుడ్, చాలా సంతోషం. మాకు ప్రేయర్ చేయండి. మా పిల్లలందరి ఉద్దేశం మీరు చిన్న మాట చెప్పండి ఈ క్యాంప్. హలో, మా పిల్లలందరిని చూస్తున్నారు కదా సిస్టర్ మీరు ప్రతిరోజు? ఈ క్యాంప్ ఉద్దేశించి చిన్న మాట చెప్పండి. అంటే మీరు రెండు మాటలు చెప్పండి తల్లి ప్రసన్నమ్మ. చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలాగ లాక్డౌన్ లో ఇలాగ పెట్టడం, సండే స్కూల్ అందరికి ఇన్స్పిరేషన్ లో ఉంది, ప్లస్ అందరూ నేర్చుకోవడానికి బాగుంది. ఈ ఖాళీ టైమ్ లో ఏం చేయాలో ఎవరికి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి కోసం చాలా బాగుంది. దేవుడు చెప్పుకోవడానికి రోజు వాళ్ళు ప్రేయర్ చేయడానికి ఇక్కడ చూసి నైట్ టైమ్ ఫ్యామిలీ ప్రేయర్ లో మీరు చెప్పిన విషయాలని గుర్తు పెట్టుకుని అదే ప్రేయర్ మళ్ళీ వాళ్ళు అక్కడ చేయడము, వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చేయడము, తెలియని వాళ్ళ గురించి చేయడము అంతా చాలా బాగుంది. అసలు నిజంగా చాలా ప్రతి పేరెంట్ కూడా ఈ పాయింట్ చెప్తున్నారు, మాకు చాలా సంతోషం. అసలు పిల్లలందరూ నేర్చుకుంటున్నారా, కొంతమంది వింటున్నారా వినట్లేదు, మాకు అర్థం అవట్లేదు, ముందుకు వస్తారు వెనక్కి వెళ్తారు అట్లా.
కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పిల్లలు మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అన్ని పాయింట్స్ మాకు చెప్తున్నారు అని అంటున్నారు. నిజంగా విషయంలో కంపల్సరీ చేస్తున్నారు అన్నమాట. చాలా బాగుంది, చాలా సంతోషం. మామూలుగా వీక్లీ వెళ్ళి వచ్చేసేవాళ్ళు కదా సండే స్కూల్ కి, జాయిన్ అవడం వల్ల వాళ్ళు కూడా దేవుళ్ళు బాగా ఎదగడానికి చాలా సపోర్టింగ్ గా ఉంది. ఏంటంటే చెప్తాం మేము కూడా, కానీ వాళ్ళు కంటిన్యూగా అలాగే ఉండాలి. 1 అవర్ ఉండాలి, 2 అవర్స్ ఉండాలంటే ఉండలేకపోయే వాళ్ళు మాతో కలిసి. వాళ్ళు మేము చెప్పేది అక్కడ అంత బాగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఒక 2 అవర్స్ అయినా అలాగే కూర్చుని వింటున్నారు అనమాట. 1/2 అవర్ ఉండడానికి వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంత చాలా 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 సంతోషం. ఈ రోజు ప్రశస్తిని నీ హోంవర్క్ ఒకసారి చూపించు. నీ హోంవర్క్ అమ్మా ప్రసన్న, అమ్మా ప్రసన్న పాస్ గారిని, అమ్మా పాస్ గారిని, మరి మీ ఫ్రెండ్స్ మీ బంధువులకి వాళ్ళకి కూడా ఇది పరిచయం చేయొచ్చు కదా. ఆ చేసాం, మాకు వేరే వాళ్ళు చేశారు, అసలు మాకు తెలియదు మామూలుగా. చూడండి ఇందులో ఎంత 100 మంది వరకు అకామిడేట్ చేయొచ్చు, 100 మంది అకామిడేట్ చేయొచ్చు. అవును ప్రదీప్. చూడండి 56 మంది వచ్చే 56 మంది ఇప్పుడు ఉన్నారు, ఇంకా 50 మందికి ప్లేస్ ఉంది కదమ్మా. కాబట్టి మీరు కొంచెం చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవును బ్రదర్, అవును. మీరే చెప్పి కనీసం ఒక 5-6 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యేలా చూడండి అమ్మా. ఓకే బ్రదర్. ఎందుకంటే మేము చాలా కష్టపడుతున్నాం, అందరు 10 మంది టీమ్ మెంబర్ చాలా కష్టపడి చేస్తున్నాం. ఇది ఎక్కువ మంది బెనిఫిట్ అవ్వాలని ఆశ. అవును బ్రదర్, ఎక్కువ మంది ఆశీర్వాదం పొందుకుంటున్నారు కూడా దీని గురించి. పిల్లలు అయితే నాకు అలా అనిపిస్తుంది, వాళ్ళు హోంవర్క్స్ కానీ లేజినెస్ అంతా పోయింది. ఫస్ట్ లో మేము జాయిన్ అయినప్పుడు ఏం చేయాలో పాపం వాళ్ళకి అర్థం కాక ఏదో మా వెనకాల తిరుగుతూ మేము చెప్పింది ఏదో చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఉన్న లేక పోయి దేవుళ్ళు బాగా ఎదగడానికి బాగా సపోర్ట్ అయింది అనమాట. చాలా బాగుంది ప్రసన్న గారు, చాలా మంచి మాటలు చెప్పారు. ఒకసారి ప్రశస్తి హోంవర్క్ చూపించమ్మా. ఎవరు ఇచ్చారు నీకు ఐడియా, ఎవరు ఇచ్చారు? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నిజంగా చాలా బాగా చేస్తావు, ప్రతిరోజు కూడా అట్లానే చేయి. అప్పుడు నీకు ఇంకా అర్థం అవుతుంది, అప్పుడు మమ్మీ సపోర్ట్, డాడీ సపోర్ట్ తీసుకుని చేయనా. చాలా సంతోషం. మరి నువ్వు నీ ఫ్రెండ్స్ చెప్పావు అయితే, నీ ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారా? సరే, నీవు ఈ సండే స్కూల్ క్యాంప్ ద్వారా ఎట్లా బ్లెస్ చేయబడ్డావు అనేది ఒక మాట చెప్తావా? నీవు ఈ సండే స్కూల్ క్యాంప్ ద్వారా నువ్వు ఎలా బ్లెస్ చేయబడ్డావు చిన్న మాట చెప్తే, నీకంటే చిన్న పిల్లలు కానీ అక్కడ అందరు ఇన్స్పైర్ అవుతారు. నేను చాలా బాగా బ్లెస్డ్ అయ్యాను. హోమ్ వర్క్స్ కానీ మెసేజెస్ కానీ అన్ని నచ్చింది నాకు, అన్ని నచ్చినాయి. ఓకే ఓకే. నీకేం బోర్ అనిపించలేదు, చాలా హ్యాపీగా ఉంది. ప్రతిరోజు రావాలని అయితే నీకు. మరి ఇంకా స్కూల్ ఏమి స్టార్ట్ అవ్వలేదా నీకు ఆన్లైన్ క్లాసెస్? ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. చెప్పకూడదు అందరం కూడా ఈరోజు ప్రశస్తిని గురించి, ప్రసన్న గారి గురించి. ఓకే ఓకే, చాలా సంతోషం. మరి చక్కని మాటలు మనం విన్నాం. ప్రతిరోజు క్లాస్కి వద్దాం, అన్ని మనం నేర్చుకున్నాం. ఇంకా రాబోయే రోజులు దేవుడు ఇంకా మంచి మంచి మాటలు మనకు చెప్పబోతూ ఉన్నాడు కాబట్టి మన అందరూ ఆ మాటలన్నీ విని దేవుని వాక్యములు ఆయన త్రోవల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అలా దేవుడు మనకు సహాయం చేయండి కాక. ఓకే, బాయ్ ప్రశస్తిని, బాయ్ ప్రసన్న గారు, గాడ్ బ్లెస్ యు, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యు అక్క. ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొచ్చినట్టున్నారు అన్న? ఫ్యాన్సీ డ్రెస్ మ్యూట్ చేసి ఉంటారు, మ్యూట్ చేసి ఉంటారు. నేను లేదు ప్రైజ్లోండి. ఎలియాసర్ గారు బాగున్నారా? లేట్ అయిపోయారు. మీ గురించి మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, తెలుసా? సరే, మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మీరు మా మధ్యలోకి వచ్చారు. సరే, ఎలియాసర్ గారు, మా నిమ్మకు మీతో ఏదో మాట్లాడతారంట, ఒకసారి మా నిమ్మ మాట్లాడండి. నిమ్మక్క మీ పేరేంటమ్మా? పెద్దవాళ్ళు మాట్లాడకండి, యానీ పేరెంట్స్ ఎవరు మాట్లాడకండి. దయచేసి మీ వాయిస్ నిలబడకూడదు మాకు. మీరు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వద్దు, ఏమి చెప్పదు. యానీ చెప్తే ఎంతవరకు చెప్తాను మీసం సరి చేసుకోమా, మీసం కరెక్ట్ పెట్టుకో. ఓకే,
కిందకి పెట్టండి. ప్రైజ్ ది లార్డ్ ఎలియాసర్ గారు, చాలా సంతోషం. ఉదయం నుంచి మా కోసం మీరు ఎదురు చూస్తున్నారా? ఆ ఇంత దూరం మీరు ఎందుకు వచ్చారు ఎలియాసర్ గారు? ఇప్పుడు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారో మీరు చెప్తారా ఎలియాసర్ గారు? విజయవాడ. కాదు, ఎలియాసర్ గారు ఎక్కడికి వెళ్ళారు? బైబిల్లో. బైబిల్లో ఎలియాసర్ గారు ఎందుకు వెళ్ళారు ఆ ఊరు? అసలు ఎలా వెళ్ళారు ఆ ఊరు ప్రయాణం? మీరు ఎలా తీస్తారు? ఏ వాహనం మీద వెళ్ళారు? మరి ఒంటి మీద వెళ్ళారు. నిజంగా ఒంటి మీద ప్రయాణం చాలా బాగుంటది కదా. ఒంటి మీద ప్రయాణం చేసి అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది వెళ్ళగానే? బాగుందా? అసలు ఎన్ని నిమిత్తం మీరు ఒంటి మీద ప్రయాణం చేసి ఆ ఊరు ఎందుకు వెళ్ళారు మీరు? అబ్రహాం వాళ్ళ కుమార్కి భార్య కోసం. ఓకే, అబ్రహాం గారి కుమారుని పేరు ఏంటి ఒకసారి మాకు చెప్తారా? ఇస్సాక్. వెరీ గుడ్. అబ్బా, ఇస్సాక్ గారి గురించి మీరు అక్కడికి వెళ్ళారా? ఎందుకని ఇస్సాక్ గారికి గురించి అక్కడ వరకు వెళ్ళిపోయారు అంత దూరం? అబ్రహాం గారు ఇంటి దగ్గరే ఉంటారు కదా. ఆడపిల్లలు అబ్రహాం గారి దగ్గర ఊర్లో లేరా? అబ్రహాం గారు ఊర్లో ఆడపిల్లలు లేరా? మరి ఆ ఊరు ఎందుకు వెళ్ళారు? అబ్రహాం గారికి వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు కదా, అందుకని అక్కడికి వెళ్ళి ఆ బంధువుల్లో నుంచి ఆ అమ్మాయిని తెచ్చుకోవాలని వెళ్ళారు కదా. చాలా సంతోషం నిజంగా. మరి అక్కడ మీకు ఏ అమ్మాయి దొరికింది? అమ్మాయి పేరు ఏంటో మాకేమైనా చెప్తారా? రిబ్కా. వెరీ గుడ్. రిబ్కా చాలా బాగుంటుందని విన్నాం. అందంగా ఉన్నారా ఆవిడ నిజంగా? ఆవిడ మీకు మరి ఏమైనా హెల్ప్ చేసిందా? అప్పుడు మంచి వ్యక్తేనా ఆవిడ? మంచి వ్యక్తేనా రిబ్కా గారు? మంచి వ్యక్తేనా? ఎలా చెప్పగలరు మీరు మంచిదని? ఎవరికి ఇచ్చింది నీళ్లు? నాకు. ఓ, వంటలు అన్నిటికీ నీళ్ళు పోసేసారు ఆవిడ. నిజంగా చాలా మంచిది కదా. నిజంగా ఇప్పట్లో మనం ఒక్కరికి గ్లాసు మంచి నీళ్ళు ఇవ్వడమే కష్టం, కానీ ఒక బిందె నీళ్లు మనం తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. అలాంటివి నూతిలో పెద్ద బావిలోకి కిందకి దిగి పైకి వచ్చి నీళ్ళు పోయి మళ్ళీ క్రిందకి వెళ్ళి పైకి వచ్చింది. అబ్బో, ఎంత ప్రయాసపడిందో కదా. నిజంగా చాలా సంతోషం. మరి రిబ్కా గారి ఇంటికి వెళ్ళి మరి ఆవిడ వచ్చామంటే మరి వాళ్ళ ఊరికి ఒక వాళ్ళ అమ్మని నాన్న వదిలిపెట్టేసి మరి ఇస్సాక్ కొరకు వచ్చేసింది ఆవిడ? అక్కడే ఉందా? నేను ఇక్కడే ఉంటామా అని అన్నారా? వచ్చిందా? అబ్బో, చాలా చాలా సంతోషం. అయితే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇస్సాక్ని కలవగానే చాలా సంతోషం వేసింది కదా. అప్పుడు మరి మీరేం చేస్తారు? ఎట్లాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కార్యం సఫలం అవ్వాలని ముందుగా మీరేం చేసి బయలుదేరారు? వెరీ గుడ్. అయితే ఇప్పుడు అందరికి ఒకరికి కూడా చిన్ని ప్రార్థన చేస్తారా ఎలియాజర్ గారు? చిన్ని ప్రార్థన చేస్తారా ఎలియాజర్ గారు? ఆ రోజు మీరు చేసిన చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాన్ని అక్కడ చేశారు కదా. మరి ఈ రోజు మా గురించి కూడా ఒక చిన్ని ప్రార్థన చేయండి ఎలియాజర్ గారు. మరి ఎలియాజర్ చేసిన కార్యం మాకు చేయండి సియా, ప్లీజ్ సియా. మరి కరోనా వైరస్ నుంచి కూడా మాకు విడుదల చేయండి సియా. మరి ముందు కూడా తొందరగా కనిపించడానికి సహాయం చేయండి. చేసుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషం. మేము అందరికి వరకు ప్రార్థన చేసినందుకు చాలా చాలా సంతోషం. ఓకే, అయితే మనం మళ్ళీ అబ్రహాం గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అందరం కలుసుకున్నప్పుడు మీరు మాకు మా ఇంటి విందు ఏర్పాటు చేయాలి, సరేనా? మరి వచ్చేమంటారు మమ్మల్ని అందరినీ అబ్రహాం గారికి? ఓకే ఓకే. పెళ్లిలో కలుసుకుందాం మనం, రిబ్కా గారి ఇస్సాక్ పెళ్లిలో మనం అందరం కలుసుకుందాం, సరేనా? ఓకే ఓకే. బాయ్ 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 ఎలియాజర్ గారు. సరే, మరి మీతో పాటు ఎవరున్నారు ఇప్పుడు? మీతో పాటు ఎవరున్నారు అక్కడ? మమ్మీ ఉన్నారా? ఎవరెవరు ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు కనపట్లేదు నాకు, ఎవరు కనపట్ల?
హలో చాలా మంది ఉన్నారు. వెరీ గుడ్ ప్రైస్ లార్డ్ చెల్లి తమ్ముడు ఇంకా అమ్మగారు చాలా మంది ఉన్నారు. ప్రైస్ లార్డ్ సిస్టర్ మీ పేరెంట్ సిస్టర్ శ్రీలక్ష్మి అక్క. శ్రీలక్ష్మి ఎలియాసర్ గారు మమ్మీ శ్రీలక్ష్మి. ఓకే ఓకే చాలా సంతోషం సిస్టర్. పాపను టక్కర్ అడుగు చేశారు చాలా బాగా చెప్పారు పాప. మరి మీరు ఎట్లా అనిపిస్తుంది అక్క ఈ క్యాంప్ సండే స్కూల్ క్యాంప్ మీకు ఎలా ఉంది ఈ రోజు ఎలియాసర్ గారు టాప్ చేయడం మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాగుంది అక్క చాలా బాగుంది. పిల్లలు వింటున్నారు కాకపోతే ఈ ఇద్దరేమో బాగా చిన్నగా ఉన్నారు అంత టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. పెద్ద ఆవిడ మాత్రం వినడానికి ఇంట్రెస్ట్ గా ఉంది కానీ వీళ్ళేమో వినిచ్చట్లేదు వినివ్వట్లేదు. అలాగే ఉంటారు కానీ సిస్టర్ పిల్లలు అయినప్పటికీ వాళ్ళు వాక్యం వింటున్నారు అడిగింది చాలా తక్కువ సమాధానం చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. విన్నా వాడు కూర్చున్నా కుత్తకపోయినా అటు ఇటు తిరుగుతూ వాక్యాన్ని వింటారు ఏం పర్వాలేదు సార్. దేవుడు ఎట్లాగో వాళ్ళ హృదయంలోకి వాక్యం వెళ్ళేలా చేస్తారు. చాలా సంతోషం మాకు వరకు. మీరు అందరూ ప్రేయర్ చేయండి మీకు వరకు మేము ప్రేయర్ చేస్తాం. ఈరోజు క్రాస్ పడి తక్కువగా ఎలియాజర్ గారిని పెద్ద ఆయన మా దగ్గరికి తీసుకొచ్చారు చాలా సంతోషం. ఇంకా మా గురించి చెప్తారక్క మా పిల్లల గురించి ఫాస్టర్ గారు ఉన్నారు సుష్మా సునీల ప్లస్ అక్క శ్యామలక్క అందరూ ఉన్నారు. ఒక మాట చెప్పండి అక్క. అక్క ఇది చాలా బాగుంది అక్క చాలా మీరు క్రియేటివ్ గా చేస్తున్నారు. పిల్లలు కూడా ఆ స్కిట్లు అవన్నీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యి కాన్సన్ట్రేషన్ గా చూస్తున్నారు. ఆ స్కిట్ అవి వేయటం వల్ల వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అవుతుంది చూడటానికి. బాగుంది అక్క. అక్క ఒకవేళ మధ్యలో స్కిట్ లేకపోతే అవునక్క మనకి అన్ని సమానంగా చక్క స్కిట్స్ ఏంటి యాక్షన్ సాంగ్స్ గేమ్స్ అన్ని లెసన్ అన్ని కూడా చక్క సమానంగా ఉన్నాయి కదక్క. చాలా సంతోషం మీరు చక్కగా మాకు చెప్పారు. మరి అది మేము తీసుకొని ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా బాగా వర్క్ చేయడం ప్రయాసపడుతున్నాము చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క మా అందరి కొరకు. ఎలియాసర్ గారు మరొకసారి మీకు నిండి వందనాలు మా గురించి ప్రార్థన చేయండి. ఓకే యానీ గాడ్ బ్లెస్ యూ యానీ. ప్రైజ్ ద లార్డ్. బై 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 పిల్లలు. మీరు ఇద్దరు కూడా చక్కగా కూర్చోండి. మమ్మీ ఇంకెప్పుడు అట్లా అనకుండా చక్కగా కూర్చోండి అన్ని మీద సరేనా. చింతమ్ముడు చింతల్లి యానీ బై బై బై. సరే బ్లెస్ యూ అక్క. గ్రేస్ అండ్ మను అక్క వీళ్ళిద్దరు పేరు. గ్రేస్ అండ్ మను యానీ. గ్రేస్ అండ్ మను. ఓకే యానీ గ్రేస్ అండ్ మను. బై బై. థాంక్ యూ పిల్లలు. థాంక్ యూ సో మచ్. ఓకే ఈ నిన్న సామ్ జియోన్ లార్డ్స్ ప్రేయర్ తెలుగులో సామ్ జియోన్ తెలుగులో చెప్తాను అన్నాడు. ఇంగ్లీష్ లో ఇంకెవరైనా చెప్తారా లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో? ఎవరైనా చెప్తే ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఇంగ్లీష్ లో ఎవరైనా చెప్తారా? అక్క ప్రిసిల్లా చెప్తానండి. ప్రిసిల్లానా? ప్రిసిల్లా ఇప్పుడు ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్పిన తర్వాత తెలుగులో సామ్ జియోన్ చెప్తారు. తర్వాత ఇంకో విషయం నేను మీకు ఏం చెప్పాలి అనుకున్నాను అని అంటే రేపు టాలెంట్ షో ఉంటుంది. టాలెంట్ షో అంటే ఏం లేదు నాన్న, మీరు రేపు 66 బుక్స్ ఉన్నాయి కదా, 66 బుక్స్ కంటెస్ట్ తో చెప్పొచ్చు. లేదు అని అంటే మీరు ఏదైనా ఒక 10-15 సెంట్ వర్సెస్ ఉన్న చాప్టర్ మీరు కంటెస్ట్ పెట్టి వచ్చి ప్రెసెంట్ చేయొచ్చు. మీ టాలెంట్ ని మీరు ఇక్కడ చూపించవచ్చు అనమాట. ఓకేనా? టాలెంట్ షో లాగా. సో రేపు మీరు ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళని మేము స్పాట్ లైట్ ఆన్ చేస్తాము. వాళ్ళని మేము వాళ్ళు మీరు చెప్పచ్చు. ఓకేనా పిల్లలు? అర్థమైందా? టాలెంట్ షో రేపు ఉంటుంది. సో మీరు మీ టాలెంట్స్ తో రెడీగా ఉండాలి. ఓకే. తర్వాత నేను ఇది గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత ఇంకొకటి లాస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఫోన్ నెంబర్ మీరు ఒకవేళ కొత్తగా వచ్చి చాలా మంది కొత్తగా వచ్చారు కదా వాళ్ళకి నెంబర్ చాలా మంది మీకు కుదిరితే మీరే నేను చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ చేశారు అంటే నేను చేనా? షేర్ స్క్రీన్ మీరే చేశాను. చెప్పమ్మా. ఈ మీకు కనిపిస్తున్న ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి నాన్న. 92 ఒక దగ్గర రాసుకోండి. ఈ 47 57 48 37. ఓకేనా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నాదే. ఈ నెంబర్ కి మీరు కాల్ గానీ టెక్స్ట్ గానీ చేసి బ్లెస్ అక్క నేను జూమ్ మీటింగ్ కి వస్తున్నాను, మీరు ఒకసారి నన్ను గ్రూప్ లో యాడ్ చేయండి అని అడిగితే నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. అందులో రోజు హోంవర్క్స్ మెమరీ వర్సెస్ అందరూ చక్కగా పిల్లలు అందరూ పోస్ట్ చేస్తున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అనేక మంది విషయాలు మనం అక్కడ తెలుసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు. రేపు మీరు టాలెంట్ షోకి ప్రిపేర్ అయి రావాలని కోరుకుంటున్నాను.
తర్వాత బ్యూలా అండ్ పుష్పల్ రేపు మీరు యోగు క్యారెక్టర్ లో వస్తారు. బ్యూలా అండ్ పుష్పల్ ఒకవేళ మీరు ఇంకా ఇంగ్లీష్ లో మేము లార్డ్ ప్రేయర్ చెప్పగలం అక్క అంటే మీరు వాట్సాప్ లో కానీ లేకపోతే నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను వాళ్ళ నేమ్స్ రాసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు శాలం అంకుల్ ప్రేయర్ చేసిన తర్వాత ప్రిసిల్లా లార్డ్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తుంది, తర్వాత సామ్ జియాన్ తెలుగులో చెప్పిన తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే అంకుల్, రైట్, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకోవాలి, ఎవరు చూడకూడదు. వీడియో అంత రికార్డ్ అవుతుంది. మేము తర్వాత వీడియో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. యూట్యూబ్ లో మూడు మంది చూస్తారు, అదేంటి పిల్లలు ప్రేయర్ ఏంటి కళ్ళు మూసుకోలేదు అనుకుంటారు అన్నమాట. కాబట్టి వీడియోలో మీరు కళ్ళు మూసుకొని కనబడాలి కదా, రైట్. పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సజీవుడ, సర్వశక్తి మంత్ర, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వజ్ఞాన సంపూర్ణుడ, స్వయంభవుడా, నేను ఉన్నాను అన్న వాళ్ళ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. వీళ్ళు ఎంతో ఆసక్తితో వింటున్నారు, కూర్చుంటున్నారు, నేర్చుకుంటున్నారు. అయితే వారు ఎదిగి పెద్ద అయిన తర్వాత వారి తరం పిల్లలకు వారు నేర్పించేటట్లుగా వారిని సిద్ధపరచు ప్రభువా, వారిని అభిషేకించు ప్రభువా. ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ అభిషేకించు. ఇర్మియా బాలుడైన ఇర్మియాని చిన్నతనం ఎలా వాడుకున్నావో, బాలుడైన సమూహాన్ని నువ్వు చిన్నతనం ఎలా వాడుకున్నావో అలా వీరిని కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నావు. వారి తల్లిదండ్రులను దీవించు, వారి అన్నములు అక్షలను దీవించు ప్రభువా. వారి ఇంట్లో ప్రతి అవసరం తీర్చున్నాయని వారి గిన్నె నిండి పొందినట్టుగా సహాయం చేయి. సండే స్కూల్ టీచర్స్ ని, సండే స్కూల్ రిసోర్స్ పర్సన్స్ ని, వారి కుటుంబాన్ని కూడా దీవించు ప్రభువా. నీకు భద్రపరిచి, ఎవరికైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం నుంచి వారిని విడిపించు ప్రభువా. ఎవరింట్లోనే మనశ్శాంతి లేని పరిస్థితులు ఉంటే వారికి మనశ్శాంతి దయచేతండి. ఎవరింట్లో సమాధానం లేకపోతే ఎవరింట్లో సమాధానం ప్రసాదించు నాయన. అన్ని విషయాలు తోడుగా ఉండి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, లార్డ్స్ ప్రేయర్ చెప్పండి ఎవరెవరు. అమ్మ స్పాట్లైట్ చేయండి వాళ్ళని. ఎవరు లార్డ్స్ ప్రేయర్? అమ్మ రాంగ్ చూడు, స్పాట్లైట్ ఎవరమ్మా? ప్రిసిల్లా, నువ్వు చేయాలా? ప్రిసిల్లా చేయమా లార్డ్స్ ప్రేయర్. లార్డ్స్ ప్రేయర్ చేయి. తెలుగులో చేస్తావా ఇంగ్లీష్ లో చేస్తావా? చెయ్యమ్మా, చెయ్యి. Our Father which art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this daily bread, and forgive us our debts as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. Amen. Tirulo, tirulo evaru chestaru? Okay. తిరులో తిరులో చేయమ్మా. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడినగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమియందు నెరవేరినగాక, మన దినాహారం నిర్మాలు దయచేయము, మా రుణస్థలను క్షమించు ప్రకారం మా రుణమల్ని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తీక పిడి నుంచి తప్పించండి, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే అన్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. బ్లెస్సింగ్, బెనడిక్షన్, బెనడిక్షన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, వారి తల్లిదండ్రులకు, వారి బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్కి, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలం తోడండి. శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, అభివృద్ధి అనుగురించి నడిపించునుగాక. ఆమేన్. God bless you. అందరికి వందనాలు. God bless you. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నానా, ఎవరిదన్నా బర్త్డేస్ గానీ, మీ ఇంట్లో ఎవరివన్నా యానివర్సరీస్, వెడ్డింగ్ యానివర్సరీస్ గానీ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే అంకుల్ మీకోసం ప్రేయర్ చేస్తారు. లేదు అంటే లీవ్ అయిపోవచ్చు మీటింగ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ ఇంట్లో, మీ దగ్గరలో ఎవరి దగ్గర అన్నా మ్యారేజ్ డే గానీ, అంటే మీ మమ్మీ డాడీది మ్యారేజ్ డే గానీ, మీది బర్త్డేస్, మీ బ్రదర్స్ ఎవరిదన్నా, మీ మమ్మీ డాడీ బర్త్డేస్ గానీ, మీ బ్రదర్స్ బర్త్డే గానీ ఎవరిదన్నా, మీ సిస్టర్స్ ని ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తే అంకుల్ ప్రేయర్ చేస్తారు. ఓకేనా? లేకపోతే మీటింగ్ లీవ్ అయిపోవచ్చు. స్క్రీన్ టచ్ చేస్తే లీవ్ అని రెడ్ అక్షరాలతో కనబడుతుంది, లీవ్. అది టచ్ చేయండి, అప్పుడు లీవ్ మీటింగ్ అని వస్తుంది, అప్పుడు మీటింగ్ లీవ్ అయిపోవచ్చు. చక్కగా ఫోన్ చేసేయండి. బాయ్ బాయ్, రేపు మళ్ళీ కలుసుకుందాం. రైట్ అమ్మా, నిర్మలమ్మా, అందరికి బాయ్ బాయ్ చెప్పండి. ప్రైజ్ రాడమ్మా. సునీలమ్మ, నువ్వేనా వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసేమ్మా? ఓకే అంకుల్. స్టైలీ మిలోని బాయ్ బాయ్ తల్లి రూత్.
రూత్ అండ్ జోసెఫ్ బాయ్ నానా జోయల్ అండ్ జాసన్ సారీ జాసన్ బాయ్ నానా హస్సి అండ్ సామ్ బాయ్ సమన్విత బాయ్ గ్రీష్మ క్యాతి బాయ్ విజయ్ నాన్న బాయ్ ప్రజ్వల భైరతలి జాయ్ బాయ్ నానా శిలోని జోషి బాయ్ నానా హనీ మిల్కీ బాయ్ సిరి సుష్మ బాయ్ ఆంజలీనా నిసి హమీ బాయ్ తల్లి ఖుషి జోషి బాయ్ నానా ఆరన్ బాయ్ స్వర్ణ బాయ్ నానా ఇంకా శిలోని అండ్ జోష్ బాయ్ నానా మాన్యత అండ్ నీరజ్ బాయ్ నానా స్టైలి అండ్ మిలోని బాయ్ తల్లి ఓకే ప్రజల సాయంత్రం మీటింగ్ వస్తావా రివ్యూ మీటింగ్ కి రైట్ మ్యామ్ సునీల్ ఎండ్ చేస్తాను ఎస్ అంకుల్